నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్ నేను సౌజన్య సో ఎస్ మల్టీ టాస్కర్ మల్టీ టాలెంటెడ్ పర్సన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ యాప్టెడ్ పర్సన్ ఈరోజు మనతో ఉన్నారు హీజ్ అ ఫిల్మ్ రైటర్ లిరిక్స్ రైటర్ సింగర్ యాక్టర్ ఇంకా చాలా ఉన్నాయేమో ఉండాలి అని ఆయన కోరుకుంటున్నారేమో మనకు తెలీదు సో ఆయన అడిగి తెలుసుకుందాం అండ్ స్వర్గీయ వెన్నెలకంటి గారి కుమారుడు కూడా ఆయన సో ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది మీకు హీఈస్ నన్ అదర్ దాన్ ద మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ రాకేందు మౌలి గారు సో ఈ రోజు ఆయన మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హలో అండి నమస్తే అండి ఎలా ఉన్నారు యా ఫైన్ థ్యాంక్ యూ సో ఫస్ట్లీ సారీ అండి ఇయర్ వస్తూ వస్తూనే స్వర్గీయ వెన్నెల గారిని దూరం చేసింది నిజంగా అఫ్ కోర్స్ ఫిజికల్గా ఆయన దూరం అవ్వచ్చు కానీ మా అందరికీ ఆయన పాటలతో మాటలతో ఎప్పుడు మాతోనే ఉంటారు సో యాజ్ ఆఫ్ యూ ఇర్రీప్లేసిబుల్ లాస్ అంటారండి అంతే అంటే ఇప్పుడు ఈజ్ నాట్ జస్ట్ ఫాదర్ టు అస్ నాకు కానీ అన్నయ్యకి కానీ రైటింగ్ సైడ్లో ఆయన వల్లే మేము ఇక్కడ ఇలాగా సో ఆయన మా గురువు కూడా సో ఇది అది మాత్రమే కాదు ఒక భాండాగారం హీఈ్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అన్ప్రింటెడ్ ఎన్సైక్లోపీడియా సో అది ఆ జ్ఞానం ఇంకా చాలామందికి టాలీవుడ్కే ఇది పెద్ద లాస్ అంటానంటే ఎందుకంటే జస్ట్ హీ వాజ్ వన్ ఫోన్ కాల్ అదే పిల్లర్ ఆఫ్ స్ట్రెంత్ లాగా మాకు ఎప్పుడు ఉండేవాడు ఏ డౌట్స్ అయినా లిటరేచర్ పరంగా ఫిలిమ్స్ పరంగా మైథలాజికల్ ఫిల్మ్స్ ఆ పురాణాల్లో ఉండే ఇది సో వాటి మీద ఏ ఏ డౌట్ ఉన్నా వన్ ఫోన్ కాల్ అవే ఉన్న వ్యక్తి లేరు అనేది యా ఇట్స్ టు టు ఫ్యామిలీ అండ్ ది ఇండస్ట్రీ ఎనీవేస్ ఆయన పాటల ద్వారా ఆయన ఎప్పుడు చిరకాలం ఉంటారు అనేది అవును ఖచ్చితంగా ఉంటారు అంటే జనరల్లీ జనవరి ఫిఫ్త్ అసలు అంటే సార్ ఎస్పీబీ గారు అంటే బాగా క్లోజ్ మీ ఫ్యామిలీకి బాలసుబ్రహ్మణ్యం గారు సో ఆయన ఎక్స్పైర్ అయిన తర్వాత ఆ లాస్ ని ఆయన బే చేయలేక ఏమన్నా ఇలా జరిగిందంటారా అసలు ఏంటి అంటే ఆయన ఎప్పుడైనా షేర్ చేశారా గా హీజ్ అ సింపుల్ పర్సన్ అని ప్రతి ఒక్కరితో మనస్ఫూర్తిగా మాట్లాడతారు హాయిగా అండ్ ఎటువంటి అసూయ ద్వేషాలు కూడా ఉండవు చాలా సింపుల్ గా ఉంటారు చూస్తేనే అబ్బా ప్రశాంతంగా అనిపిస్తుంది సో ఎలా ఇలా గా ఏమైనా చెప్పారా మీతో ఏమన్నా గా అంటే వెరీ పర్సన్ సార్ తీసుకోగలిగే స్ట్రెంగ్త్ ఉన్న వ్యక్తి సో బాలుగారు అనే వ్యక్తి మాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంతే సో ఆర్ ఫ్యామిలీ ఆయన ప్రతి ఫ్యామిలీ ఈవెంట్స్ లోను మేము పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ చరణ్ అనే నన్ను ప్రొడ్యూస్ కూడా చేశాను పెట్టి ఫస్ట్ సినిమా నాకు సో ఇట్స్ ఇట్స్ అ బిగ్ అసోసియేషన్ అంటే నాన్నగారిని ఇంట్రొడ్యూస్ చేసిందే బాలు గారు యాజ్ అ లిరిక్ రైటర్ సో మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం నేను ఇవాళ తినే ప్రతి మెతుకు ఆయన పేరు మీదే ఉందనే నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆఫ్ కోర్స్ ఇట్స్ అ బిగ్ లాస్ ఫర్ హిమ్ బట్ ఆయన తట్టుకున్నారు తట్టుకొని ప్రతి సంతాప సభల్లోనూ ఆయన గురించి మంచి మంచి విషయాలు గొప్ప గొప్ప విషయాలు జనాలకి తెలియని విషయాలన్నీ చాలా ఆ జూమ్ కాల్ మీటింగ్స్లో వాటిలో సంతాపం వ్యక్తపరిచారు బట్ ఆయనకు ఉండే బాధ ఆయనకి డెఫినెట్గా ఉంటుంది కానీ ఇది హఠాత్తుగా జరిగిందండి అంటే హీఈ్ అ హెల్దీ మ్యాన్ ఏ ఇష్యూస్ ఏ కాంప్లికేషన్స్ లేదు మార్నింగ్ పొద్దున లేచారు ఆయన రోజు ఒక టూ అవర్స్ పూజ చేస్తారు ఆయన అనుష్ఠానం చేస్తారు అయిన తర్వాత టిఫిన్ చేశారు అయిపోయిన ఆయన ఇప్పుడు పద్య రూపంలో రామాయణం రాస్తున్నారండి సో అది సుందరాకాండ వరకు సుందరాకాండలో ఉన్నారు నెక్స్ట్ ఇంక యుద్ధకాండ ఒకటే ఉంది అది ఒకటి కంప్లీట్ అవ్వకుండానే వెళ్ళిపోయారు సో మధ్యాహ్నం ఆయనకు కావాల్సింది అడిగి చేయించుకొని చేత భోన్ చేశారు ఆ అన్నయ్యతో ఫిల్మ్ డిస్కషన్స్ ఏదో పెట్టారు ఆ తర్వాత టీవీలో ఫోరెన్సిక్ అనే సినిమా మధ్యలో టీవీలో చూడలేకపోయానని చెప్పి ఆ సగం చూస్తూ పాజ్ చేసేందుకో లేచి వచ్చి అమ్మ బెడ్రూమ్లో ఉంటే వచ్చి అక్కడ పక్కన కూర్చొని ఆ నువ్వు చెకప్స్ అవి చేయించుకోవాలి చేయించుకున్నావా అది ఇదనే ఏదో మాట్లాడుతూ 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 అలా ఒరిగిపోయారు అంటే క్షణాల్లో క్షణాల్లోనే అంటే ఇది మా పక్కింట్లోనే డాక్టర్ ఉంటారండి అమలా అని ఆవిడ సో ఆవిడ నెల్లీలా తీసుకొచ్చే లోపు ఇంకా లేదండి పల్స్ లేదని చెప్పేశారు అంటే ఒక విధంగా ఆయన అదృష్టవంతులు మరణం అంటారు కదండి సో కష్టపడకుండా అది నాకు భువన చంద్ర వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే చాలా చాలా అరుదుగా జరిగే విషయం ఇది ఏ యోగులకో కర్మయోగులకి మాత్రమే ఇట్లా జరుగుతుంది బాడీను మైండ్ అలౌ చేయదు సోల్ బయటికి వెళ్తూ ఉంటే ఆపేస్తుంది నొప్పినిస్తుంది అలా ఇవ్వకుండా క్షణాల మీకు జరిగింది అంటే అ వెరీ సార్టెడ్ పర్సన్ ఇన్స్ లైఫ్ ఆయనకి ఎటువంటి బ్యాడ్ కర్మాస్ లేదు కాబట్టి అంత వెళ్ళిపోయారు అన్నారు సో ఆయన అదృష్టవంతులు వెళ్ళిపోయారు బట్ నిజంగా as but a family physically uh, physical, physical demise సో అలా అనుకోవాలి సో యా హి వాస్ హెల్దీ పర్సన్ ఇట్ వాస్ ఇట్ వాస్ సడన్ థింగ్ cardia arrest అంటే యా ఎలా ఎలా బయటకొచ్చా ఇంకా తర్వాత తర్వాత నాన్నగారు ఏమనుకు మీకు ఇట్లాంటి సిచువేషన్స్ కి సంబంధించి డిస్కషన్స్ ఉండేవా ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలి చావు బతుకు పార్ట్ ఆఫ్ లైఫ్ ఇట్లాంటి ఏమైనా చెప్పడం डेफिनेटली आईन రాసే చాలా పాటల్లో మీకు ఆ ఫిలాసఫీ నాయకుడు సినిమానే బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి అందులో నాయకుడు లో ఆయన ఫస్ట్ డబ్బింగ్ పాట అందులోనే అదే నీ గుడ్ చెదిరింది నీ గుండె పగిలింది సాంగ్ మొత్తం ఇట్స్ ఇట్స్ ట్రాజిక్ సాంగ్ బట్ కనుల కనుల నీరు రాణికు కానీ పయనం కడ వరకు సో కదిలే కాలం ఆగాను కథ కానీతో సాగాను అని సో ఆయన రాసిన ఫిలాసఫీ అది సో ఆయన ఫస్ట్ నుంచి అలాగే ఉండేవారు ఇది ఇది జస్ట్ ఒట్టికుండా మోతా అన్నట్టే ఈ జీవితం పంజరంలో సో ఆ ఫిలాసఫీనే అన్నయ్యకి నాకు బోధించారు సో యట్ ఎంత చెప్పినా ఒక ఫిజికల్ గా ఆయన లేరు ఇప్పుడు మా కన్నా మేమైనా కూడా కన్నా అమ్మ అని ఇప్పుడు చూసుకోవడమే మా మేజర్ బాధ్యత అవుతుంది మేము అఫ్కోర్స్ నేను లేను నేను తప్ప మీకు మొత్తం ఫ్యామిలీ అక్కడే ఉన్నారండి నేను కాకినాడలో క్రాంతి అనే సినిమా షూట్ చేస్తున్నాను నేను లీడ్ రోల్ చేస్తున్నాను అందులో కాకినాడ షూట్ చేస్తుంటే నాకు సడన్గా కాల్ వచ్చి దేనికి ఆ రష్ టు ఎయిర్పోర్ట్ అనమాట టైం లేదు అప్పటికి స్టిల్ అది కూడా చాలా సినిమాటిక్గా జరిగింది బ్యారిగేట్స్ మూసేసి దాన్ని దూకి ఎగిరి ఫైవ్ లాస్ట్ ఫైవ్ మినిట్స్లో పరిగెత్తుకుంటే వెళ్ళి కళ్ళు నీళ్ళు ధారాపాతం మిలిటరీ వాళ్ళు ఆపుతున్నారు ఓకే వాళ్ళకి ఐడి కార్డ్ చూపించాలన్న విజ్ఞత కూడా కోల్పోయాను నేను అప్పుడు సో అప్పుడు తెలియట్లేదు సో అది మొత్తానికి చూపించి ఇది ఇదని చెప్పి లాస్ట్ మినిట్లో ఆ ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్ ఫ్లైట్ కూడా దొరకలేదు సో బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు నుంచి మళ్ళీ ఇంకో ఫ్లైట్ తీసుకొని చెన్నైకి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది నేను ఏదైతే నా పెయిన్ ఉందో నేను అమ్మ దగ్గర చూపించుకోకూడదు అనుకున్నాను నేను అక్కడ ధైర్యం చెప్పాలి సో నా ఏడుపు మొత్తం ఆ ఫ్లైట్లోనే ఆ ఇండిగో ఫ్లైటే చూసింది నా ఏడుపు మొత్తం అంతే పాయింట్ సో నేను అక్కడ నా పెయిన్ ఏదైతే ఉందో ఐ జస్ట్ లెట్ ఇట్ అవుట్ అండ్ ఐ స్టేట్ స్ట్రాంగ్ హోపింగ్ అప్ అండి షీఈ్ ఆల్సో అ స్ట్రాంగ్ లేడీ అంటే వాళ్ళ ఫ్యామిలీలో తనే పెద్ద తనకన్నా ముగ్గురు చిన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి యాజ్ అన్ ఎల్డర్ పర్సన్ కొంచెం స్ట్రాంగ్ ఉంది ఎట్ ఉండేది ఉంటుంది కదా తనకి అందరికన్నా పెద్ద లాస్ కాబట్టి అండ్ దే ఆర్ వెరీ స్వీట్ కపుల్ ఎలా చెప్పాలంటే ఇప్పటికి చీటికి మాటికి చిరుబుర్లు ఉంటాయి చిరుబుర్లు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అదే సో అలాగా సో ఆయన ప్రతిదానికి ప్రమీల ప్రమీల అని సో అమ్మని అలాగా సో దే విల్ ఆల్వేస్ టుగెదర్ నో మ్యాటర్ వాట్ సో అందుకని ఆయన దూరం అయినా ఆయన మెమరీస్ ఉంటాయిలేండి అమ్మగారితో సో అండ్ అసలు యాజ్ ఎ పర్సన్ అండి విమెన్ మీద మాకు ఎలా రెస్పెక్ట్ పెరిగిందంటే ఆయన మా అమ్మని ట్రీట్ చేసిన విధానాన్ని బట్టి ఎప్పుడు వస్తే ఏమేమిటి అన్న అన్న మాటలు ఏమి వినలేదు ప్రేమిల నువ్వు అంతే ఆ ఆ సంబోధన అలాగే ఉండేది అండ్ ఉమెన్ పట్ల రెస్పెక్ట్ ఎవరైనా అమ్మనే బోధిస్తారని సో ఆ ఆ రెస్పెక్ట్ ఆయన నుంచే వచ్చిందండి మాకు సో వీ అ చైల్డ్ హుడ్ బికాస్ ఆఫ్ మై డాడ్ అండ్ మేమో బోత్ మై బ్రదర్ అండ్ మై మై సెల్ఫ్ సో ఐఎమ్ రియలీ ఇండెడెడ్ టు మై డాడ్ ఫర్ దాట్ ఓకే సో నాన్నగారు అది స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉందని చెప్పారు పద్య రూపంలో రామాయణం సో మీరేమన్నా ఫినిష్ చేసే యోచన నాకు అంత జ్ఞానం లేదని నేను భావిస్తున్నాను అంటే ఛందస్సు మాత్రం ఐడియా ఉంది కానీ రామాయణాన్ని ముందు అవపాసన చేసుకొని ఉండాలి ఆయనకి నూకన్ కార్నర్ తెలుసు ఎందుకంటే ఆయన ఇది కాకుండా నెక్స్ట్ సినీ రామాయణం రాద్దాం అనుకున్నాను అంటే సినిమాల్లో ఇప్పటిదాకా వచ్చిన రామాయణం అన్నిటి మీద ఒక తీసేసి రాద్దాం అనుకున్నారు సో హీస్ దానికి ముందు నేను రామాయణం ముందు సరిగ్గా నేర్చుకోవాలి మొత్తం చదివి ఆ తర్వాత పద్యం రూపంలో దాన్ని పెట్టగలిగేంత స్ట్రెంత్ నేను సంపాదించుకున్న రోజు సో వెయిట్ చేయాలి నేను చేయాలి ఫినిష్ చేయాలి అనేవన్నా ఇప్పటివరకేమన్నా అనుకున్నారా అంటే ఇప్పుడు మహాభారతం కవిత్రయం వాళ్ళు చేసినట్టు నన్నత రేపటికట చేసినట్టు ఇంకెవరైనా ఉన్నారా అని కూడా నేనే పూర్తి చేయాలని లేదు పూర్తి అయితే చాలా దానికి తగ్గ జ్ఞానం ఉన్న ఏ పండితుడైనా ఏ కవి అయినా ఆల్వేస్ వెల్కమ్ యూ క్యాన్ కాంటాక్ట్ మీ ఆన్ దిస్ ఓకే సో చెప్పేశారు ఇంకా అంటే చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారి సపోర్ట్ అంతా కూడా ఎక్కువ ఆయనతో ఇమోషనల్ బాండింగ్ అంతా ఉంది ఓకే కానీ ఏంటి తల్లి చాటు బిడ్డ అన్న పేరు మీకు ఎందుకని నాన్న బిజీగా ఉండటం వాళ్ళ చాలా అరుదుగా కలిసేవాడిని నేను పొద్దున వెళ్ళిపోయారు అప్పట్లో నేను పుట్టంగానే ఇంకా భూమి బాగా వచ్చింది కూడా ఆయన చెప్తూ ఉంటారు సో ఆయనకి ఎక్కువ మేజర్ లైఫ్లో సాంగ్స్ అవి చాలా ఎక్కువ పడ్డం స్టేట్ బ్యాంక్ని మానేసేంత స్టేట్ బ్యాంక్ ఉద్యోగం మానేసి ఇటువైపు వస్తే కానీ ఆయనకి టైం కుదరనంత బిజీ అయ్యారు సో కాబట్టి నేను కన్నా నా టీనేజ్ నుంచి నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను నాకు తెలుగు పట్ల అభిమానం సినిమా పట్ల అభిమానం ఆ ఒక కవితల పట్ల సాహిత్యం పట్ల అభిమానం పెరిగే కొద్దీ ఈయన రాసిన పాటలు వినడం మొదలెట్టి మిగతా రచయితల పాటలు వినడం మొదలెట్టి అర్థం కాకపోతే నాన్నగారిని అడిగి తెలుసుకోవడం చాలా అలా నేర్చుకోవడం అలా బాగుండేది చాలా టీనేజ్ నుంచి నేను ఎక్కువ జనరల్ గా ఫాదర్ అండ్ ఒక ఫ్రెండ్స్ కూడా అండ్ నన్ను అన్న ఇప్పటిదాకా ఇలా ఒక్క చిన్న దెబ్బలేదండి తిట్టను కూడా తిట్టలేదు ఆయన అంత గొప్ప వ్యక్తి సో నాన్నగారితోనే షేర్ చేశాను అప్పటిదాకా అన్ని అమ్మే ఎందుకంటే అమ్మే నన్ను నేను ఏదైతే నేర్పించేది సంగీతం నేర్చుకోవాలంటే సంగీతం డాన్స్ అంటే డాన్స్ కరాట అంటే కరాటే యు నేమ్ ఇట్ నేను అడిగితే పక్క రోజు క్లాస్ లో ఉండేవాడిని అంత అమ్మ చాలా అంత ఎనర్జెటిక్ పర్సన్ తను కూడా పిల్లలు బాగా అవి ఏది కావాలంటే అది నేర్చుకోవాలి చాలా చాలా సో కళా పోషణ ఇంట్లోనే ఉంది సో నాన్నగారు కావచ్చు అమ్మ కావచ్చు ఇద్దరు సో అలా అంటే అమ్మ తను నేర్చుకోలేకపోయింది తన చైల్డ్హుడ్ లో కాబట్టి ఆ దుస్థితి రాకూడదు అనుకుందే ఎగ్జాక్ట్లీ సో అలా అండ్ సో ఆ ఏజ్ పెరిగే కొద్ది నాన్నగారితో షేరింగ్ అంటే ఇప్పుడు ఒక లవ్ సాంగ్ రాయాల్సి ఉంటుంది లేదా ఒక ఎరాటిక్ సాంగ్ సెన్షువల్ సాంగ్ రాయాల్సి ఉంటుంది అవి రాసినప్పుడు ఆయన అడిగారు ఎక్స్పీరియన్స్ ఉందా జస్ట్ ఇమాజిన్ చేసావా అన్నారు సో అంటే ఇప్పుడు అదేంటిది హార్ట్ ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ హార్ట్ అటాక్ రావట్లేదు అది హార్ట్ ఆపరేషన్ చేయడం వస్తుంది కదా సో నాకే వేస్తున్నావా సో ఆ టైప్ లో ఆయన లోపల అనుకోని ఉంటారు నాకు ఎంతైనా ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ బోత్ ఆఫ్ అండి అన్నయ్య కావచ్చు నేను కావచ్చు అన్నయ్య చిన్నప్పటి నుంచి డబ్బింగ్ చెప్పేవాడు బాలరామాయణంలో రావణాసురు అప్పటి నుంచి మొదలెట్టి మన్మదాలో సింబుకి వాళ్ళకి ఈజీగా గుర్తుంటాడు నాకు తెలుసు అన్నయ్య అన్ని సినిమాలు సో రాయడం ఇది చేయడం నేను రైట్ అవడం ఆయనకి సర్ప్రైజ్ ఎప్పుడు అసలు నేను ఇటువైపే డాన్స్ సింగింగ్ ఆ మూడ్ లో ఉండేవాడిని నేను రైటర్ అవుతాన్ని ఆయన ఊహించలేదు యాక్చువల్లీ నేనే ఊహించలేదు కొట్టి రాసాను అందాల రాక్షసులో మనసు పలికే ఆ అదిను ఏమిటో ఆ రెండు సాంగ్స్ రాశాను మనసు పలికే రాసి పాడాను నేను యాక్చువల్ గా ట్రాక్ సింగర్ గా వెళ్ళాను రథన్ దగ్గరికి ట్రాక్ సింగర్ గా వెళ్తే ఆయన తననాలు ఇస్తే ఎన్సేపు పాడుతాం తననాలు బోర్ కొడుతున్నాను ఊరికే ఫీల్ చేసిన సాంగ్ అది ఎగ్జాక్ట్లీ నేనప్పుడు కాలేజ్ టైం అండి నిజంగా ఎన్ని టైమ్స్ వినేవాళ్ళం అంటే రోజుకి అప్రాక్సిమేట్లీ థర్టీ ఫార్టీ టైమ్స్ సీరియస్లీ ఆ సినిమా కూడా అంత ఇష్టం అసలు అండ్ సాంగ్స్ ఎగ్జాక్ట్లీ ముందు మ్యూజిక్ సాంగ్స్ అసలు సినిమాకి ఫర్ సో మా మూడ్ స్వింగ్స్ కి తగ్గట్లు ఉండేది ఆ టైంలో ఆ సాంగ్స్ అంతా లైక్ క్రెడిట్ నేను హనురాగపుడికి కూడా ఇవ్వాలండి సో ఈస్ జస్ట్ లైక్ మై ఎక్స్టెనల్ ఫ్యామిలీ బ్రదర్ లాగే సో తను నన్ను నమ్మి ఇచ్చాడు

చెన్నైలో అక్కడ రథన్ పనిచేసేవారు ట్రాక్ సింగర్స్ కావాలి అంటే నన్ను సజెస్ట్ చేశారు అలా నేను వెళ్ళి రదన్ వాళ్ళ ఇంట్లో అది చాలా చిన్న రూమ్ ఉండేది అప్పుడు రథన్ వాళ్ళ ఇంట్లో సో అక్కడ మేము ట్రాక్ సింగింగ్ అవి కంపోజింగ్ చేసి పాడుతూ ఉండే అలా రథన్ తో పరిచయం అయ్యి తను కూడా వెరీ ఆ తర్వాత నైస్ డైరెక్టర్ ఇప్పుడు మరి అది అన్నయ్య డైరెక్షన్ చేసినప్పుడు నేను మ్యూజిక్ డైరెక్షన్ చేస్తాను ఎందుకంటే అలా పెట్టేసుకుంటున్నారండి ఈ లోపు ఏదైనా ఆపర్చునిటీ వచ్చినా కూడా చేయరా అంటే నేను కంఫర్టబుల్ గా అన్నయ్య చేయగలను అంటే ఇప్పుడు ఒక రాకేష్ రోషన్ కి ఒక రాజేష్ రోషన్ లాగా సరే ఇప్పుడు రైటర్ అంటేనే కొంచెం షాక్ అయ్యే థింగ్ మీ నుంచి బికాస్ దే డి ఎక్స్పెక్ట్ కదా నాన్న అండ్ అన్నయ్య ఇద్దరు కూడా తర్వాత యాక్టర్ యాక్టర్ అనగానే ఎలా ఫీల్ అయ్యారు నేను యాక్టర్ అవుతా అన్నప్పుడు అది గెస్ట్ చేశారు అండి అంటే అఫ్కోర్స్ చిన్నప్పటి నుంచి నాకు మేజర్ గా అటువైపు ఉండేది అంటే ఆన్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అప్రిసియేషన్స్ అంటే మీకు బాగా ఇష్టం సో చెప్పట్లే నన్ను ఇంత దూరం నడిపించింది సో యా యాక్టింగ్ వాజ్ ఆల్వేస్ మై ఫస్ట్ డ్రీమ్ అండి దాని కోసమే మిగతా నేర్చుకున్నాను నేను ఒక భాష అవచ్చు అంటే ఒక సడన్ గా అనిపించింది చిన్నప్పుడు ఇప్పుడు ఇంటీరియర్ టైప్ లో ఒక పౌరాణిక సినిమాలు తీస్తే మనం నోరు సో భాష నేర్చుకోవాలి అలా సో పద్యాలు పాడాలంటే పాట నేర్చుకోవాలి అలా ఇప్పుడు డాన్స్ చేయాలంటే భరతనాట్యం నేర్చుకోవాలి సో ఇలా యాక్టింగ్ కి సంబంధించినంత వరకు మనం ఏం నేర్చుకోవాలి నేర్చుకోవాలి సో మీరే యాక్టింగ్ చేయడానికి మీరే స్క్రిప్ట్ రాసుకునేలా కూడా ఒక రోల్ అది నెక్స్ట్ అదే అదే అండి రచితయిపోయేది ఓకే సో ఇన్ని నేర్చుకుంటున్నప్పుడు అంటే కమల హాసన్ గారిని చూసి భరతనాట్యం నేర్చుకున్నారు సో స్టేజ్ మీద అప్రీసియేషన్స్ వచ్చాయని చెప్పి ఇంకా అట్లా అట్లా ఫైటింగ్ కరాటే అన్ని నేర్చేసుకున్నారు కదా ఇంకేమైనా నేర్చుకోవాల్సినవి ఉన్నాయంటారా చాలా ఉన్నాయి కొన్ని భాషలు నేర్చుకోవాలి ప్రస్తుతం నాలుగు భాషలు పర్వాలేదు ఓకే తెలుగు తమిళ్ హిందీ ఇంగ్లీషు సో కన్నడ మలయాళం నేర్చుకోవాలి డౌన్ సౌత్ అని భాషలు నేర్చుకోవాలని ఒక కోరిక ఉంది ఇది కాకుండా నాకు సినిమాటోగ్రఫీ బెబ్బే నాకు దాని గురించి ఏం తెలియదు అంటే ఇప్పుడు కనీసం దాని గురించి చదువుతున్నాను తెలుసు కాబట్టి ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ కెమెరా సో సో నాకు సినిమాటోగ్రఫీ కూడా సో అలా పెట్టాలి అనుకుంటే సో ఐ ఐ నీడ్ మాస్టర్ ఆల్ క్రాఫ్ట్స్ అండ్ ఆల్ ట్రేడ్స్ గా కాకుండా ఇప్పుడు కమల్ గారనే ఎందుకు ప్రతి ఎగ్జాంపుల్ ఆయన ఎందుకు చెప్తానంటే హీ మాస్టర్డ్ ఎవ్రీ క్రాఫ్ట్ హీ నోస్ ఇట్ టు దూక్ అండ్ కార్నర్ ఆఫ్ ఇట్ సో సో నేర్చుకుంటే నేర్చుకోవాలి లేకపోతే కూడదు ంగీతం శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడాలంటే ఆయన కూడా నాన్నగారితో అండ్ మీ ఫ్యామిలీకి చాలా క్లోజ్ పర్సన్ చెప్తారు ఆయన గురించి చెప్పాలంటే మీకు కూడా అంతటి బాండింగ్ ఉందా అందరూ తెలుసు అండి బాగా ఇంటికి వస్తారు అంత పరిచయం సో మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం వాళ్ళు ఇంటికి వచ్చేవాళ్ళు అంత పరిచయం ఉండేది అంటే ఇప్పుడు కాదు నాన్నగారు నాన్నగారు అంటే ఆయనకి చాలా అభిమానం బృందావనం సినిమాలో అన్ని పాటలు నాన్నగారే సింగిల్ కార్డ్ ఇచ్చారు కదా సో అంత ఇష్టం నాన్నగారు అంటే అండ్ వెరీ క్విక్ గా రాస్తారన్న ఒక ఇది కూడా అండ్ ఏ కథ ఆయన అనుకున్నా నాన్నగారికి ఫోన్ చేసి కథలు డిస్కస్ చేసేంత ఇది ఉండేది ఆ రోజు మధ్యాహ్నం కూడా సంగీతం శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు ఫోన్ చేసి ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మొన్నే మధ్యనే లో ఫస్ట్ ఒక పాటు ఉంటుందంటే నీవేనా అనుకుంటాను దానికి కి ఫస్ట్ సాలు రాజేశ్వరరావు గారు మ్యూజిక్ చేయాలి దానికి కోటి గారి ఫాదర్ సాలు రాజేశ్వరరావు గారు మ్యూజిక్ చేయాల్సిన సినిమాకి ఏదో కొన్ని వాగ్వాదాల వల్ల ఘటాల గారు చేయాల్సి వచ్చింది చివరికి కి సో సాలు రాజేశ్వరరావు గారు చేసిన ట్యూను ఆ చక్రపాణి గారికి నాగిరెడ్డి గారికి ప్రొడ్యూసర్స్ వాళ్ళకి బాగా నచ్చిందంట ఆ కి ఈయనకి ఇంకా గుర్తుంది దాన్ని ఎక్స్టెండ్ చేద్దామని చెప్పి దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తే ఆ పాట ఎక్స్టెన్షన్ రాసింది నాన్నగారు కొన్నా మళ్ళీ ఆ ప్రక్రియ సంగీతం గారే ఫోను కొని చేశారు సో అంత ఇదే అన్నమాట నెక్స్ట్ ప్రాజెక్ట్ కి నాన్నగారు ఒక పాట రాస్తూ ఉన్నారు ఆ రోజు లాస్ట్ గా చనిపోయిన రోజు కూడా ఆయనతో మధ్యాహ్నం ఫోన్ లో మాట్లాడి అదే జరిగింది సో ఇప్పుడు ఎలా అయినా ఎలా ఉన్నారు మాట్లాడుతున్నారా వస్తున్నారా యా 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 ఈస్ ఆల్స్ ఈ వజ్ షాక్ సో అంటే అండ్ ఆయనకన్నా యంగ్ కదా అన్న ఫీలింగ్ ఉంటుంది కదా సో యా హీ హీ సీన్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇంకా ఆయన ఏజ్ కి సో ఐ థింక్ హీస్ కోపింగ్ అప్ వెల్ అండి అండ్ మీరు రాకేంద్ర మౌలి గారు వెబ్ సిరీస్ లో ఇంతకు ముందు కూడా చేశారు సో ఇప్పుడు ఎలా చూస్తున్నారు మీరు అంటే థియేట్రికల్ మూవీస్ ని వెబ్ సిరీస్ ని ఈ ఓటీటీ రిలీజ్ ఈ వెబ్సైట్స్ వీటన్నిటితో కంపేర్ చేస్తే మీకు ఏది బాగా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు అన్ని ఒకేలాగా అయిపోయాయండి అంటే ఇప్పుడు థియేటర్ వేరు టీవీ వేరు ఓటీటీ వేరని కాదు ఇప్పుడు టీవీలే అన్ని స్మార్ట్ టీవీలు వచ్చాయి ఫోన్ స్మార్ట్ ఫోన్స్ అందరూ వాడుతున్నారు అందరికి జియో కనెక్షన్ ఉంది సో అందరికి ఫ్రీ డేటా ఉంది సో ప్రతి ఒక్కరు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం పెద్ద విషయం కాదు సో ఎలాగైనా ఇప్పుడు ఆడియన్స్ ని రీచ్ అవ్వచ్చు అండి ఇదివరకు ఓన్లీ సినిమా థియేటర్కి వెళ్ళే చూసేవాళ్ళు కొన్ని సినిమాలు కేవలం పాటల వల్ల ఆడే అంటారు గుర్తుంటే కనుక ఎందుకంటే టీవీ అనే ఒక మాధ్యమం లేదు కాబట్టి అప్పుడు పాటలు చూడాలన్నా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన పరిస్థితి సో ఆ తర్వాత అది టీవీ వచ్చిన తర్వాత డిడి వచ్చింది ఆ తర్వాత కేబుల్ చాలా కేబుల్ ఛానల్స్ వచ్చాయి మెల్లిమెల్లిగా ఇప్పుడు అక్కడి నుంచి నెక్స్ట్ పిచ్ షిఫ్ట్ అవుతుంటుంది ఎవల్యూషన్ అండి వి కాన్ స్టాప్ ఇట్ ఏదైనా ఎవల్యూట్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఎవల్యూషన్ లో ఓటీటీ ఇస్ ద బిగ్గర్ గేమ్ అంతేనా అంటే ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ ఎవరు బయటకు వెళ్ళట్లేదు మాక్సిమం సో ఇంట్లో ఉన్న వాళ్ళకి టీవీలో వాళ్ళు అనుకున్న టైంలో చూడొచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ పని వచ్చింది ఇది పాస్ చేసుకుంటారు థియేటర్లో పాస్ చేయలే సో అదొక కంఫర్ట్ ఉంది కాబట్టి ఓటీటీ ఇస్ ద ఫ్యూచర్ అండి ఇది ఇది కూడా ఫస్ట్ ఆర్జులు పూజలు కమల్ హాసన్ గారి చెప్పారు ఆ దశావతారం కాదు సారీ విశ్వరూపం ఆయన అప్పుడు విశ్వరూపం సినిమా రిలీజ్ చేయనివ్వనప్పుడు నేను డిటిహెచ్ లో రిలీజ్ చేస్తా అని చెప్పారు డిటిఎస్ డిటిహెచ్ అంటే డైరెక్ట్ గా ఎయిర్టెల్ ఎవరి దగ్గర ఉందో డిష్ కనెక్షన్ వాళ్ళకి నేను రిలీజ్ చేస్తాను దట్ వాజ్ నోట్ ఇంటి సో హీ హాడ్ హీ హాడ్ విజన్ అండి నెక్స్ట్ అని చెప్పేస్తున్నారు సో అలా అదే ఫ్యూచర్ ఈ ఇంత కాన్వర్సేషన్ లో కమల్ హాసన్ గారి గురించి ఎన్నిసార్లు విన్నాను నేను మీ నోటి నుంచి నిజంగా అంత ఇష్టపడతారా అంత అడ్మైర్ చేస్తారా బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనుకుంటా అవునండి నాన్నగారికి అన్నికి బాగా అసోసియేషన్ కూడా ఉంది ఓకే నాన్నగారు అన్ని కమల్ హాసన్ గారి సినిమాలు నాన్నగారే రాసింది అది ఒక బామిన సత్యభామిన సినిమాలో ఒక సీన్ రాయడం మూలానా అది అది తెలుగులో రాయడం అసాధ్యం అని ఆ డెలీట్ చేద్దాం అనుకున్నారు ఈయన పది నిమిషాలు తగ్గొట్టేశారు ఆ సీన్ ని సో అది గారు ఫోన్ చేసి కమల్ హాసన్ గారు చెప్తే ఆయన షూటింగ్ ఆపుకొని వచ్చి మరి హగ్గేసుకుని వెళ్తారు అంత ఆ తర్వాత నుంచి ప్రొడ్యూసర్ ఎవరైనా కావచ్చు తెలుగులో రైటర్ మాత్రం వెళ్ళకంటే రాయాలి కమల్ హాసన్ గారికి అంత పర్టికులర్ ఆ తర్వాత అన్నయ్య కూడా నేను చేస్తే ఆయన దగ్గరే చేయాలని అసిస్టెంట్ డైరెక్టర్ గా పోతురాజ్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆ తర్వాత లాస్ట్ గా సుభాష్ నాయుడు అని ఇప్పుడు మధ్యలో ఆపారు అది అది యుఎస్ లో షూట్ చేసినప్పుడు కూడా అన్నయ్య రైటర్ ప్లస్ అసోసియేట్ గా ఉన్నారనమాట అక్కడ సో మంచి అసోసియేషన్ ఉందండి నేను ఎప్పుడు దూరం నుంచి అలా అబ్జర్వ్ చేయడం ఆయన వాళ్ళిద్దరికి మాత్రం మంచి మాట్లాడడం నమస్తే అండి అంతే

అంతే ఆ జాట్ మూమెంట్ లో చూస్తున్నాను ఆయన్ని ఇంకా అంతకు మించి నాకు అక్కర్లేదు నేను ఆయన్ని చూసి సంతోషించి ఆయన పికప్ చేసుకుని వచ్చిందే చాలా అన్నయ్యకి నాన్నకి తెలిసి కదా మీకు ఎంత ఇష్టం కమల్ హాసన్ గారు అని సో వాళ్ళు ఎప్పుడైనా షేర్ చేసి ఉంటారంటారా ఉండుంటారేమో సో అలా కూడా కమల్ హాసన్ గారు ఆయన నుంచి మీకు అప్రోచ్ రాలేదా ఏంటి నేనంటే మీకు అంత ఇష్టం అంటే అంత జరగలేదు ఎప్పుడో జరిగితే మంచిదే అట్లా చిన్నప్పటి నుంచి నాకు చిరంజీవి గారు అంటే విపరీతమైన అభిమానం అంటే టెన్ టు మాస్ హీరో ఈ రేడియో లోపల ప్లే అవుతుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి కిచెన్ లో అలా తట్టుకొని పిండి జాడి మీద పడి అది నాకు బ్లడ్ వచ్చి మా పిన్ని అది చూసి కళ్ళు తిరిగి ఆవిడ గ్లూకోజు నాకు బ్లడ్ ఒకేసారి ఎక్కించు సో అలా చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే పిచ్చ ఎవరైనా ఆయన ఏమన్నా అంటే మీద పడి కొరికేసేంత సో పోన్ పోన్ ఏమైంది ఫిల్మ్ నాలెడ్జ్ పెరిగే కొద్దీ అరే ఇతను ఇంకో ఇతను ఎలా మిస్ అయ్యాను లైఫ్ లో కమల్ హాసన్ అన్న పాయింట్ ఆయన వెళ్ళిగా చొరబడ్డారు సో నేను ఇద్దరిని నేను వేరు చేసి మాట్లాడలేను నాకు సంజీవ్ గారు అంత ఇష్టం కమల్ హాసన్ గారు అంత ఓకే సో జనరల్ గా చెప్తున్నానండి ఇది ఇలా చెప్పొచ్చా లేదా కూడా తెలియదు కానీ కమల్ హాసన్ గారు దశ అవతారం మూవీలో ఫిజికల్ గా పది అవతారాల్లో కనిపించారు మీరు సింగిల్ గా పది అవతారాలు ఎత్తుతున్నారు ఇంటర్నల్లీ లైక్ డైరెక్టర్ ఇట్లా చెప్పుకుంటూ పోతే సో ఇంకా ఇంకా వెళ్ళాలి చెప్పి కోరుకుంటాను అండ్ కమింగ్ టు సూపర్ ఓవర్ సో స్ట్రీమింగ్ అయింది సో మంచి రెస్పాన్స్ వస్తుంది అతను నేను ఎందుకు అతను నిజంగా మిస్ అవుతున్నానంటే చాలా క్లారిటీ ఉన్న వ్యక్తి అండి అంటే మరి కొలత మాట్లాడేవాడు ఆచితూచి ఒక మాట ఎక్స్ట్రా లేదు ఒక మాట తక్కువ లేదు ఎవరితో ఎంత మాట్లాడాలో ఎలా మాట్లాడాలో చాలా తెలిసింది పద్ధతిగా ఉంటాడు అంటే హీ నోస్ హౌ టు ట్రీట్ యాక్టర్స్ ఆన్ సెట్ ఇప్పుడు ఎలా చెప్పింది మీకు వన్ మోర్ అనుకోండి వన్ మోర్ అని గట్టిగా అడితే మనం ఒకవేళ తప్పు చేసే అనే ఫీలింగ్ వస్తుందేమో అన్న దీంతో ఇలా చూస్తాడు చూసిన తర్వాత అంటాడు ఆయన ఓకే అని చెప్పి చేస్తాను అంటే నేను మళ్ళీ ఓకేనా అంటే అంటాడు అంతే సో అంత అంత క్లియర్ గా ఉంటుంది సో ఆయన హీ సచ్ స్వీట్ పర్సన్ అండ్ విత్ లాట్ ఆఫ్ క్లారిటీ అండ్ ఆయన ఏజ్ కూడా చాలా తక్కువ కదా థర్టీ వన్ ఈవెన్ దన్ దాన్ని సో థర్టీ వన్ ఇయర్ ఓల్డ్కే ఇలా ఇలా జరగడం వెరీ అన్ఫార్చునేట్ అండ్ అతను కార్ నడపడం చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు ఫిఫ్టీ సిక్స్ అవర్స్ స్ట్రైట్ నడిపాడంట యూరోప్ లో సో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది అది ఇది అన్ని మాట్లాడుతుంటారు నేను రాసిన పాటలు సార్ సాంగ్స్ చాలా ఇష్టం చాలా డిస్కషన్స్ ఉండే మా ఇద్దరి మధ్య సో అలా కార్ నడుపుతూనే చివరికి ఇలా జరిగింది అనేది వెరీ అన్ఫార్చునేట్ షార్ట్ అయిపోయిన తర్వాత అది సేఫ్ సైడ్ ఇంకోటి తీసుకుందాం టైంలో నడుపుతూ థర్ మన డైరెక్ట్ గ్రేడ్ త్రీ ఇంజురీ ఆ పక్కనే యోధులు చేర్పిస్తే ఎయిట్ డేస్ కోమాలో ఉండే ఇంకా నాకు ఒకటే బాధ ఆయన ఆయన పేరు చూసుకోకుండా చనిపోయారు స్క్రీన్ మీద డైరెక్టర్ అది ఒకటే ఉంటుంది రిటర్న్ డైరెక్టర్ బయన పేరు చూసుకున్నా అన్న ఫీలింగ్ ఇంకేది ఇవ్వదు ఆ తృప్తి ఇంకేది ఇవ్వదు అది బట్ యా ఐ థింక్ హీస్ హీస్ వాచింగ్ అస్ ఆల్ బ్రదర్ సక్సెస్ ఇస్ డెడికేటెడ్ మీదే అంతే పాయింట్ అండ్ మొన్న సుధీర్ వర్మ గారు మాట్లాడడం కూడా విన్నాం అంటే మొత్తం ఫిల్మ్ కి మంచి రెస్పాన్స్ మంచి సక్సెస్ ఉంది మంచి అప్రిసియేషన్స్ ఉన్నాయంటే టు ప్రవీణ్ వర్మ ఓన్లీ ఏదైనా తప్పు ఒప్పులు ఇట్లాంటి తప్పులు ఉంటే గనక అది ఖచ్చితంగా నా అండర్లోకి వస్తుందని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడమే ఎక్సలెంట్ అనిపించిందండి అందులోనే అర్థమైపోతుంది సుధీర్ వర్మ గారులర్ డైలాగ్ ఆ రోజు ఆ మాట చాలా రెస్పెక్ట్ పెరిగింది ఆల్సో స్వామినారా టైం నుంచి ప్రవీణ్ వర్మ కో రైటర్ ప్లస్ అసోసియేట్ గాను ఉన్నారు సో అలాంటి వ్యక్తికి కూడా ట్రావెల్ అవుతున్న ఎంతమంది అండి ఇప్పుడు వాళ్ళ డైరెక్టర్స్ గా ఉన్నప్పుడు వాళ్ళ అసోసియేట్ కి పిలిచి సినిమా ఇచ్చి ప్రొడ్యూసర్ గా తను ఎంతమంది చేస్తారండి సో రెస్పెక్ట్ యూ బ్రదర్ సీరియస్లీ ప్రవీణ్ వర్మ గారు కూడా ప్రవీణ్ వర్మ గారు చేసినట్లే కదా కానీ చివరిలో ఆయన ఆ స్టేట్మెంట్ ఇవ్వడం మాత్రం నిజంగా మావలేదు అండి అసలు ఆయన ఏంటి అనేది అర్థమైపోయింది మనకి సో ప్రవీణ్ వర్మ గారు మీకు స్టోరీ నెరేట్ చేసిన దగ్గర నుంచి షూట్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఏదో ఒక డిస్కషన్ లో వచ్చి ఉంటది కదా నేను ఇలా అనుకుంటున్నాను భయ ఇలా రావాలి అని కానీ మీకున్న అసోసియేషన్ తో సో అలానే వచ్చింది అవుట్పుట్ ఇప్పుడు ఆయన ఎలా అయితే అనుకున్నారు ఎందుకంటే నవంబర్ నాకు చెప్పారండి ఆ తర్వాత పోస్ట్ కోవిడ్ చేయాల్సి వచ్చింది అది లేటర్ నాకు స్క్రిప్ట్ లో బౌన్ స్క్రిప్ట్ లో ఏదైతే ఉందో యాజ్ ఇట్ టీస్ తీసారండి అంటే ముందు ఉన్నది చెప్పినట్టు తీయడమే సగం మంది సో దాంతో కంపేర్ చేసుకుంటే గనక ప్రవీణ్ అ ఫెంటాస్టిక్ జాబ్ చాలా క్లారిటీ ఇవాళ ఏ సీన్ ఏమేం చేయబోతున్నావు ఎలా ఉంటుంది పర్ఫార్మెన్స్ లెవెల్స్ కూడా నాకు ఇంత కావాలి ఇంత వద్దు ఇది టూ బీట్స్ అప్ చేయండి ఇది టూ బీట్స్ డౌన్ చేయండి సో అన్న లెవెల్లో హీస్ హీస్ వెరీ మచ్ క్లియర్ నాకు అతని కళ్ళే బాగా గుర్తుంటాయి ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి మేము యాక్టర్స్ తప్ప మిగతా అందరూ మాస్క్ లే కాబట్టి తను ఎప్పుడూ మాస్క్ తీసేవాడు కాదు సో కళ్ళు మాత్రం నాకు భలే గుర్తుండిపోయాయి అలాగా మాక్సిమం కళ్ళతోనే ఉండేది ఇప్పుడు కాన్వర్జేషన్ సో అలా ఆయన ఎక్స్ప్రెషన్స్ మాట్లాడటం అంతా కళ్ళతోనే మాట్లాడేవాళ్ళు అండ్ హీస్ నాట్ టు ఎక్స్ప్రెస్ టు ఎనర్జెటిక్ కూడా కాదు కంపోజ్డ్ ఎనర్జీ సింపుల్ అండ్ కంపోజ్డ్ ఎనర్జీ ఉండేది సో మీ గురించి మాట్లాడాలంటే చాందనీ చౌదరి నవీన్ చంద్ర అండ్ అజయ్ చెప్పాలంటే ఏం చెప్తారు పీపుల్ వీళ్ళు అంటే ఆ అందరు అదే అంటున్నారు ఏదో మీరు కెమెరా పెట్టి యాక్ట్ చేశారన్న ఫీలింగ్ రావట్లేదు చాలా రియల్ లైఫ్ రియల్ టైం ఫ్రెండ్స్ లా ఉన్నారన్న అన్న అన్నట్టు చెప్తున్నారు నిజంగానే నవీన్ చంద్ర అయితే నాకు ఫస్ట్ నుంచి అందాల రాక్షస్ టైం నుంచి పరిచయం ఉంది సో అలా తనతో అసోసియేషన్ ఉంది కాబట్టి అండ్ మా అన్నయ్యకి కూడా తను క్లోజ్ సో అలా మాకు మాతో ఫస్ట్ నుంచి అది ప్రాబ్లం లేదు సర్ప్రైజ్ వాజ్ చాందని టు బోత్ ఆఫ్ నవీన్ కి నాకు ఇద్దరికి ఏంటంటే తను చాలా జెల్ అయిపోయింది ఒక ప్రాపర్ టామ్ బాయ్స్ లాగే క్యారెక్టర్ ఉంటుంది తను కూడా మాతో అంతే ఉండేది సో ఎక్కడ అసలు తను అవుట్ ఆఫ్ ది బాక్స్గా ఎక్కడ మేము ఫీల్ అవ్వలేదు ఏదన్నా మేము మాట్లాడేసుకునే వాళ్ళం అది ఇది అసలు కట్ చెప్పినా ఇంకా మేము మాట్లాడుతున్నవే చాలా పెట్టారు ఓకే సో చాంద్ని చెప్పింది కావచ్చు నవీన్ చెప్పింది కావచ్చు నేను చెప్పింది కావచ్చు కట్టి చాలా ఏదో పంచులు వేస్తూనే ఉన్నాం అవి వాడేశారు కొన్ని కొన్ని మేము వెరిట్లో చూసే ఇది వాడేశారు అన్నట్టు సో అవన్నీ వర్కౌట్ అంటే రీజన్ బికాస్ వీ వర్ దట్ దట్ క్లోజ్ ఎవ్రీబడి ఎవ్రీబడి వర్ సో క్లోజ్ యాజ్ ఫ్రెండ్స్ రియల్ రియల్ టైం ఫ్రెండ్స్ లాగే ఉన్నాం అండ్ వీఆర్ సపోర్టింగ్ ఈచ్ అదర్ వాట్ ఎవర్ ఇస్ దేర్ వి హ్యావ్ టు బీ యాజ్ అ టీమ్ అన్న ఫీలింగ్ ఉండేది అజయ్ గారితో మా కాంబినేషన్ లేకపోయినా ఆయన సేమ్ లొకేషన్ షేరింగ్ లో వచ్చినప్పుడల్లా ఇస్ ఎ వెరీ స్వీట్ హ్యూమన్ బీయింగ్ అండ్ ప్రవీణ్ బయ్య కూడా యాక్టర్ ప్రవీణ్ ఉన్నారు కదా ఆయన కూడా ఇస్ వెరీ స్వీట్ సో ఆయన పంచులు బలం సో రియలి హ్యాడ్ ఫన్ షూటింగ్ టైం అండ్ దివాకర్ మణి గారు విజువల్స్ చాలా బాగుంటాయి అండ్ వెరీ క్విక్ ఆయన సన్నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చాడు ఎడిటింగ్ కూడా చాలా పేసీగా ఉంది సో ఐ థింక్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ ఇవన్నీ నాకు ఆడియన్స్ చెప్పగానే నాకు తెలుస్తున్నాయి సో యా ఆర్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి హూ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ అండ్ సపోర్టింగ్ దిస్ నిజంగా క్రికెట్ జోనర్ కి సంబంధించి క్రికెట్ బ్యాక్ గ్రౌండ్ తో చాలా ఫిల్మ్స్ వచ్చాయి కానీ ఇది చాలా కొత్తగా ఉంది అని టాక్ వస్తుంది సో రియల్లీ అదొక సక్సెస్ మీకు అంటే వర్డ్స్ కూడా సూపర్ ఓవర్ అండ్ టైటిల్ పెట్టినందుకు అంత ఉత్కంఠపడితంగానే తీశారు అంటే టువర్డ్స్ ది ఎండ్ స్టార్టింగ్ లో పేస్ కొంచెం స్లోగా ఉంటుంది పోను పోను అది ఇంకా ఫాస్ట్ ఎమ్మా ఫాస్ట్ అయిపోతుంది టువర్డ్స్ ది ఎండ్ సో అలాగే ఉండాలి అని ఫస్ట్ నుంచి ప్రవీణ్ కూడా అనుకున్నారు అదే వచ్చింది సో ఎగ్జాక్ట్లీ సో సూపర్ ఓవర్ సూపర్ ఉంది సార్ మీకు మ్యూజిక్ లో బాగా టచ్ ఉంది లిరిక్స్ రాశారు పాడారు అంతా చేశారు కాబట్టి సూపర్ ఓవర్ కి సంబంధించి ఏం చెప్తారు మీ కమెంట్స్ ఈ మ్యూజిక్ పై ఆ అందులో ఫస్ట్ థింగ్ పాటలు లేవు చాలా మంచి పని చేశారు ఎందుకంటే ఆ కథకి పాటలు అవసరం లేదు సో కాబట్టి బ్యాక్గ్రౌండ్ దీనికి ప్రాణం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పుడు నేను సన్ని గురించి ఎందుకు అంత విషయం చెప్పానంటే కథ పర్స్పెక్టివ్ మారుతున్నాండి స్క్రీన్ ప్లే పరంగా బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి కథ ఒక్కొక్క పర్స్పెక్టివ్ నుంచి ఫస్ట్ నవీన్ పర్స్పెక్టివ్ నెక్స్ట్ అజయ్ పర్స్పెక్టివ్ నెక్స్ట్ ప్రవీణ్ పర్స్పెక్టివ్ అని కథ వాళ్ళ యాంగిల్లో చూపిస్తూ వస్తున్నాడు సో దాని తగ్గట్టు మ్యూజిక్ కూడా వాళ్ళ క్యారెక్టర్ కి అనుగుణంగా మ్యూజిక్ కొట్టాడు సో అది చాలా మంచి ప్రక్రియ కొత్తగా ట్రై చేసినట్టు అనిపిస్తుంది సో ఇట్స్ నైస్ వెరీ నైస్ అండ్ దాన్ని యాక్సెప్ట్ చేసింది సుధీర్ వర్మ గారు కదా అవును ఈ రెఫరెన్స్ ఫస్ట్ నుంచి ప్రవీణ్ ఇచ్చారు అంటే నాకు ఇది చెప్పాను కదా పెద్ద క్లారిటీ ఉంది ప్రవీణ్ కి అసలు అందుకే అతను ఉంటే బాగుండు ఈజ్ గుడ్ డైరెక్టర్ అండి ఇంకా చాలా మైలేజ్ ఉన్న డైరెక్టర్ అతను అందుకే ఇంత బాధ ఓకే సో మీ వైఫ్ విషయానికి వద్దాం మీ ఫ్యామిలీ తను ఎప్పుడైనా మీతో అంటూ ఉంటారా లైక్ ఇన్ని ఎందుకండి బాబు ఒకటి దాంట్లో ఉండొచ్చు కదా ఒకటి చేయొచ్చు కదా జనరల్లీ వాళ్ళు అలానే బిహేవ్ చేస్తూ ఉంటారు కాబట్టి లేదండి తను వెరీ 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 సపోర్టివ్ బేసిక్గా అంటే ఏం చేసినా నీకు నచ్చింది చెయ్యి అన్న అన్న పాయింట్ లో ఉంటుంది అనమాట సో దట్ ఇస్ లైక్ తనకి ఏమైనా టచ్ ఉందా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఏ డిపార్ట్మెంట్ తో కూడా తన మేకప్ ఆర్టిస్ట్ ఇప్పుడు షీ వాస్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బట్ మేకప్ ఆర్టిస్ట్ ఇప్పుడు తన ఎలా మీ ద్వారానా లేదంటే తనకి ఇంట్రెస్ట్ తో తన నేర్చుకుంది సో మన ఘటమనే మంజుల గారికి కూడా రెగ్యులర్ గా చేస్తాను ఈ మధ్య సో అలా ఇప్పుడు ఇప్పుడే స్టెప్స్ ఇప్పుడు ఇప్పుడు ఎక్కుతుంది ఓకే ఎప్పుడైనా తన బోర్ టైమ్ లో మీరు పాటలు పాడి తనని ఇంప్రెస్ చేయడం ఇలాంటివి కొత్తగా ఇంప్రెస్ చేయాల్సిందేం లేదు బట్ ఆ పాటలు అయితే నేను ఎప్పటికప్పుడు పాడుతూనే ఉంటాను కాబట్టి తన కోసం ఏమైనా స్పెషల్ సాంగ్స్ ఏమైనా రాసి పాడి ఏమైనా ఉంటాయా లేదంటే ఇవన్నీ ఇప్పుడు చూసి మళ్ళీ ఇవన్నీ చేయలేదు అని అడగడానికి నన్ను అంటే ఇప్పటిదాకా ఎలా చెప్పేది ఇప్పుడు నేను నాన్నగారి గురించో అమ్మ గురించో అన్నయ్య గురించో ఇప్పుడు వైఫ్ గురించో ఎవరి గురించో నేను కవితలు రాయలేదు నాకు చాలా ఇష్టమైన వాళ్ళ మీద నేను ఏం చెప్పలేను నేను ఏం రాయలేదు నా మాటలు రా వాళ్ళకి కాదు నిజం ఇదైతే నిజంగా నిజం ఏం రాయగలను మాటలో ఎలా చెప్పగలను అన్న మాటలో చెప్పే అంత చీప్ కాదు కదా వాళ్ళని నా ఫీలింగ్ ఓకే సో ఇట్స్ అ వెరీ పర్సనల్ అండ్ సబ్జెక్టివ్ ఎమోషన్ అంతే అంతే సో అలాంటి వాటి మీద మీరు ఎక్స్ప్రెస్ చేయలేరు పాటలతో మాటలతో అంతే ఓకే జనరల్ గా తనకైనా చెప్తూ ఉంటారా మాట్లాడటం కూడా మాటల్లో ఎక్స్ప్రెస్ చేస్తారు కదా యా చెప్పాల్సినప్పుడు అది దాచుకునే రకమేం కాదులేండి బేసిక్ గా సో దాచుకోకుండా సో మీ ఫస్ట్ ఫిల్మ్ యాక్టర్ ఎలా ఆ రంగేట్రం అంతా ఎలా జరిగింది అండ్ ఫర్దర్లీ మీనన్ గారితో గౌతమ్ మీనన్ గారితో అసలు టూ మూవీస్ లో యాక్ట్ చేయడం ఎలా అంటే ఇప్పుడు మూడు ముక్కల్లో చెప్పాలంటే అనేది యాక్చువల్ గా నా ఫస్ట్ ఫిల్మ్ ఇప్పుడు ఆహాలో అది రిలీజ్ అయింది సో దానికి చరణ్ అనే ప్రొడ్యూసర్ అంటే బాలుగారు వాళ్ళ అబ్బాయి ఎస్ చరణ్ ప్రొడ్యూసర్ సో దానికి నన్ను రైటర్గా ఫస్ట్ పిలిచారు ఎందుకంటే ముందు తను చేసిన ఆరణ్య ఖాండం అనే సినిమాకి నేను రాశాను రాస్తే తను అది అది ఇంప్రెస్ అయ్యి ఇప్పుడు సినిమా తీయబోతున్నానరా బైలింగ్ వల్ల సో సైమల్ టెన్నిస్ గారు రెండు ఉండాలి సో తెలుగు నువ్వు రాయాలని పిలిచారు సో డైరెక్టర్ మధుమిత గారు కథ కథ చెప్తున్నప్పుడు నేను విన్న తరహా నా బాడీ లాంగ్వేజ్ ఆవిడకి ఎక్కడికో నచ్చింది తెలుగు వాళ్ళు వీళ్ళెందుకు ఈ అబ్బాయితోనే చేద్దాం కదా అని ఆవిడ అంటే చరణ్ నన్ను కూడా ఓకే అన్నారు సో ఎలాగో నువ్వు రైటర్వే కాబట్టి మాకు కలిసి వస్తుంది అక్కడే ఉంటే అన్నట్టు సరే ఓకే అని అలా అది ఉంది అది నేను ప్రయత్నించకుండా వచ్చింది అనేది ఇంకా చాలా సంతోషం అనిపించింది సో అది మొత్తం అయ్యి ఆడియో లాంచ్ కూడా అయిపోయింది విశ్వనాథ్ గారు వచ్చారు బాలు గారు అందులో నా ఫస్ట్ షాట్ గారు లక్ష్మి గారితో అది సింగిల్ టేక్ లో కొట్టానని బాలుగారు మెచ్చుకున్నారు సో అవన్నీ ఇట్ వాజ్ ఆల్ గ్రేట్ మెమరీస్ సో విత్ బాలుగారు కూడా సో అలా ఇట్స్ ఫాంటాస్టిక్ మెమరీ ఐ ఐ హాడ్ గ్రేట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ దట్ ఇప్పటికీ వెరీ గుడ్ ఫ్రెండ్స్ మ్యామ్ కావచ్చు అందులో తమిళ తమిళ్లో చేసిన లీడ్ రోల్ నేను తెలుగు లీడ్ చేస్తే తమిళ్లో చేసిన అర్జున్ చిదంబరం అని తను ఇప్పుడు తమిళ్లో పెద్ద యాక్టర్ గా అయ్యాడు సో అలా వాళ్ళు కావచ్చు మ్యూజిక్ కి ఏం కావచ్చు అందరూ దర్ ఆల్ లైక్ వెరీ స్వీట్ పీపుల్ నాకు ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ స్పేస్ లోనే ఉన్నారు వాళ్ళు అండ్ ఆ సినిమా అప్పుడు రిలీజ్ కాలేకపోయింది అన్ఫార్చునేట్లీ కానీ ఆ సినిమాలో వర్క్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ గౌతమ్ మేరన్ గారు అసిటెంట్ డైరెక్టర్ రూమ్మేట్స్ సో ఈ సినిమాకి అతను సబ్ టైటిల్స్ రాస్తూ ఉంటే నా క్యారెక్టర్ ని చూసి ఇందులో ఒక రోల్ ఉంది అబ్బాయి ఫిట్ అవుతాడు నాకు తెలిసి నేను సజెస్ట్ చేయనా అని చెప్పారు ఆల్రెడీ గౌతమ్ మేనన్ గారు మా అన్నయ్యకి తెలుసు ఎందుకంటే అన్నయ్య రాశాడు గౌతమ్ మేనన్ గారి సినిమా డబ్బింగ్ అయినవి సూర్య సన్న కృష్ణన్ కావచ్చు అవి ఇవి ఏంఐ చేసేవి వాయిస్ ఓవర్స్ ఇవన్నీ అన్నయ్య రాశాడు సో నేను అలా లైట్ గా తెలుసా అంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా సముద్ర కన్న గారి దగ్గర ఉన్నప్పుడు నేను చూశారు సో అలా అలా లైట్ గా తెలుసు ఆయన సెట్ లో చూసేంటి నువ్వేంటి అన్నారు ఆ నేనే సరే హీరో నువ్వు చేస్తున్నావా ఆడిషన్ లో ఎవరు సెలెక్ట్ అయ్యారని చెప్పి చెప్పారు అదే నువ్వేనా అన్నారు ఓకే ఓకే అనుకున్నాను ఆ తర్వాత నేను అసిస్టెంట్ డైరెక్టర్స్ తో వాళ్ళతో మాట్లాడుతుండగా నన్ను అబ్జర్వ్ చేశారు సో రాఖీ ఐ జస్ట్ వాంట్ హ్యావ్ ఎనర్జీ హీరో అన్నారు ఆయన ఓకే సార్ ఫైన్ సార్ అల్ అని చెప్పి బికాస్ యూనో చైతన్య గారు కొంచెం అలా లో కామ్ కంపోజ్డ్ ఎనర్జీ ఉంటుంది ఇది బబ్లీగా కావాలి సో దట్ బ్యాలెన్స్ అవుతుంది నాకు అని చెప్పి ఆయన నీకు నచ్చిన చెయ్యి నీకు నచ్చినట్టు చెయ్యి అనేది డైలాగ్స్ కూడా కొన్ని నేను ఇంప్రవైజ్ చేసుకునేంత స్పేస్ ఇచ్చారు నాకు ఫ్రీడమ్ ఇచ్చారు యా సో సాహసం శ్వాసగా సాగిపో ఈ వీళ్ళిద్దరు రూమ్మేట్స్ కావడం వల్ల నాకు అక్కడ ఛాన్స్ దొరికింది ఎగ్జాక్ట్లీ సో అలా అది జరిగి అది నచ్చి ధనుష్ గారితో తోట సినిమాలోకి అడిగారు సో అది షూటింగ్ ఫస్ట్ షాట్ షూటింగ్ కమన్సింగ్ ముహూర్తం షాట్ అంటారు కదా సో ఆ షాట్ కి ధనుష్ గారు నేనే ఇద్దరు మాత్రం ఆ షాట్ లో నాకు చిన్నప్పటి నుంచి ధనుష్ గారు అంటే విపరీతం అభిమానండి అంటే ఎవరైనా మంచి యాక్టర్ అయితే మనం అభిమానించగా ఇంకో స్కోప్ ఇప్పుడు కదా ఎప్పటి నుంచో ఇప్పుడు చెప్పారు అదే సో ఆయన వస్తుంటే లోపల భయం ఎలా రా బాబా అని బట్ షార్ట్కి వెళ్ళాము తోటే అనుకున్నాను హ్యాక్ ఏది ఉంటే అది మన వరకు మనం చేసేయాలని చెప్పి చేసేసరికి ఆ షార్ట్ అయిపోయింది అనుష్ గారు మెచ్చుకున్నారు ఈజ్ ఉందండి మీకు అది ఇది అని ఆయనతో అంతకుముందు నవమన్మధుర అనే సినిమాకి నేను రాశాను పాటలు రాసి ఆ డైలాగ్స్ రాశాను కాబట్టి అలా ఆయనకి నేను తెలుసు సో అలా అలా అందరూ పరిచయం ఉన్న అసలు ఎలా అండి మాళి గారు ఏం అనుకోకుండా అన్ని వచ్చేస్తున్నాయి బట్ స్ట్రగుల్ దానికి తగ్గ హార్డ్ వర్క్ అయితే మీరు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నారు నేను ఎక్కడ మా నాన్నగారి పేరు అయితే నేను వాడలేదండి వాడాలని కూడా అనుకోలేదు సో ఇప్పుడు మీరు యాక్టర్ తర్వాత లిరిక్ రైటర్ ఫిల్మ్ రైటర్ తర్వాత సాంగ్స్ పాడారు కూడా సో ఇన్ని చేసిన మీకు ఏది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అండ్ నాన్నగారికి ఏది బాగా అనిపించింది ఆయన మాటలు ఎప్పుడైనా వచ్చిందా బయటకి అంటే ఇప్పుడు నాకు బేసిక్ గా సినిమా పిచ్చింది అది ఇట్ రన్స్ ఇన్ ఆర్ ఫ్యామిలీ అన్నట్టు ఆయనకి సినిమా పిచ్చి ఉంది కాబట్టి అక్కడ ఉన్న మా తాత గారు కూడా ప్రతిభా కోటేశ్వరరావు గారు అని కంపెనీలో ఆయనను ఘంటసాల బలరామయ్య గారు అని అప్పట్లో దే గారు హీరో గా ఛాన్స్ ఇచ్చింది సో ఆ కంపెనీకి ప్రొడక్షన్ చీఫ్ మా తాతగారు ప్రతిభ అనే ప్రొడక్షన్ కి సో ఆ టైం నుంచి సో నాన్నగారికి అది వచ్చింది నాన్నగారి ద్వారా మా ఇద్దరికి వచ్చింది పుష్కలంగా ఉంది సో కాబట్టి సినిమాలో ఏ పని చేసినా ఓకే నచ్చే చేస్తాను అది రైటింగ్కి ఎక్కువ ఇది యాక్టింగ్ కి తక్కువ ఇది ఎక్కువ అలా ఏం లేదండి నాకు చిన్నప్పుడు నేను యాక్టర్ అవ్వాలనుకున్నాను యాక్టర్ అవ్వడానికి ఏమేమి నేర్చుకోవాలో నేను నేర్చుకుంటూ వచ్చాను కాబట్టి ఏ పని చేస్తున్నా నాకు గానే ఉంది నాన్నగారికి కూడా సేమ్ అంతే సో నేను ఏం చేసినా బాగా చేయాలన్న పాయింట్ తప్ప నువ్వు ఇదే చేయాలని ఎప్పుడు ఆయన గైడ్ చేయలేదు అలా చేయకూడదు కూడా అంటారు అంటే మీకు ఒక విచక్షణ జ్ఞానం ఉంటుంది లైఫ్లో మీరు చూస్ చేసుకోవాలి మీకు ఏది కావాలండి మాకు ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ ఇచ్చారండి ఆయన అందుకే వీ వాట్ ఎవర్ చాయిసెస్ ఇన్ ఆర్ లైఫ్

తినే నా ఇవన్నీ ఎందుకంటే అన్ని కొంచెం కొంచెం తిన్నా కడుపు ఫుల్ అయిపోతుంది బట్ అన్ని టేస్ట్ చేసినట్టు ఉంటుంది కదా అని వావ్ సో అంతేలా సో మీరు పుడి కాబట్టి ఇంత బాగా సైనియస్ గా చేశారు సో తను తనని పక్కన అబ్బా మీరు చేయకండి అని చెప్పిన మీ వైఫ్ వచ్చి చేసిన వంటలు అట్లా ఉంటాయా అంటే తను తన స్టైల్లో చేస్తే నేను నా స్టైల్లో చేస్తాను అలాగే చేస్తాను మీరు ఇప్పటివరకు కొంతమంది యాక్టర్స్ తో వర్క్ చేశారు అలాగే ఇప్పుడు మీరు లీడ్ రోల్స్ గా కూడా వర్క్ చేస్తున్నారు సో మీరు చెప్పిన వర్డ్స్ ని బట్టి చూస్తే ఏదైనా మీకు సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది కానీ ఎక్కువ అప్రోచింగ్ ఆడియన్స్ లోకి అలా చూసుకుంటే మీకు ఏది బాగా అనిపించింది ఎట్ ప్రెసెంట్ అయితే ఇప్పుడు రోల్స్ పరంగా అయితే నేను లీడ్ రోలే చేయాలి నేను అనుకోనండి మామూలుగా రోల్ ఇంట్రెస్టింగ్ అయితే కథ ఇంట్రెస్టింగ్ అందులో ఏ రోల్ అయినా ఓకే అని అంటాను హీరో అన్న పదం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎక్కదు ఎందుకంటే ఆ హీరో వర్షిప్ అనేది పోయింది ఆల్ యాక్టర్స్ యాక్టర్స్ జస్ట్ నాట్ హీరోస్ ఫస్ట్ ఆ వర్షిప్జీ ముందు వాడాలి ఆఫ్ ది మేల్ లీడ్ ఫీమేల్ లీడ్ ఆఫ్ ది ఫిల్మ్ అలా వాడడం అనేది కరెక్ట్ పద్ధతి అని నా ఫీలింగ్ సో కాబట్టి నేను రోల్ ఇంట్రెస్టింగ్ ఉంటే కథ ఇంట్రెస్టింగ్ ఉంటే ఏదైనా చేస్తాను అనేది ఒక పాయింట్ అండ్ యా మీరు అన్నట్టు ఆ ఆడియన్స్లో కూడా నేను రైటర్గా తెలిసిన కొంతమంది ఉన్నారు నేను యాక్టర్ గా తెలిసిన కొంతమంది ఉన్నారు నేను యాక్టర్గా తెలిసిన వాళ్ళకి నేను రైటర్ అని తెలియదు నేను రైటర్ అని తెలిసిన వాళ్ళు యాక్టర్ అని తెలియదు అలా ఉంటుంది సో మంచిదే అయింది కొంతమందికి అట్లీస్ట్ నేను యాక్టర్గా తెలుసుగా రైటర్గా ఇప్పుడు చాలా మందికి పేరు తెలుసు వాళ్ళ మొహం చూసి ఉండకపోవచ్చు ఇప్పుడు కిరాక్ పాటలో నేను యాక్ట్ చేశానన్నది నేను యాక్టర్ గానే తెలుసు ఫస్ట్ హాఫ్ లో అన్ని సాంగ్స్ నేనే రాశాను చాలా మంది తెలియదు పేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడరు చాలా ఛానల్స్ లో లిరిసిస్ పేరు వేయరు అది ఒక దౌర్భాగ్యం నేను అదే ఇప్పుడు చెప్తూ ఉంటే దానికి నాన్నగారు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు రైటర్ని తొక్కేయడం ఇప్పటి నుంచి కదా పురాణాల్లోంచే ఉంది విష్ణుమూర్తికి శివుడికి గుళ్ళు ఉన్నాయి కానీ బ్రహ్మ గుడి ఉందా అన్నారు అంతే సో రైటర్స్కి ఎప్పుడు కొంచెం తక్కువ పీఠమే వేశారు ఇప్పుడు అది కొంచెం కొంచెం మారుతుంది ఐ థింక్ న్యూ ఏజ్ పీపుల్కి కి రైటర్స్ ఒక వాల్యూ అర్థం అవుతుంది ఒక సాంగ్ అంత పెద్ద సిట్యువేషన్ని ని ఇంత సాంగ్లు చెప్పడం ఎలాగా లిరిసిస్ట్ జాబ్ మాటలు కథనం రాయడం ఎంత కష్టం అనేది ఇప్పుడు ఇప్పుడు వచ్చే జనరేషన్ కి తెలుస్తుంది మీ పరంగా మీకైతే వాల్యూ దొరుకుతుందంటారా మాటలు అట్లీస్ట్ ఇప్పుడు చేయించుకునే డైరెక్టర్ దగ్గరికైనా ఉంటే చాలు ఆడియన్స్ కి ఎవరు లిరిక్స్ అబ్జర్వ్ చేసేవాళ్ళు వాళ్ళు అబ్జర్వ్ చేసి నాకు మెసేజ్ పెడతారు సింగింగ్ అబ్జర్వ్ చేసే వాళ్ళు అది చూసి మెసేజ్ పెడతారు మెయిన్ గా సాటిస్ఫై అవ్వాల్సింది డైరెక్టర్ తద్వారా ఆడియన్స్ అంతే సో ఒక డిఫికల్ట్ క్వశ్చన్ అనే అనుకుంటా నేను సో మీరే మెయిన్ గా హీరో అసలు ఆ ఫిల్మ్ మొత్తం కూడా మీ ఓరియంటేషన్ లోనే ఉంటుంది ఆ ఆపర్చునిటీ ఒక సైడ్ ఉంది అండ్ ఇంకో సైడ్ లో ఒక భారీ బడ్జెట్ ఫిల్మ్ ఒక బిగ్ స్టార్ మీరు వన్ ఆఫ్ ది సపోర్టింగ్ క్యారెక్టర్ ఉంది సో రెండు సైమిల్టేనియస్ గా ఉన్నాయి ఏది చూస్ చేసుకుంటారు సింపుల్ అండి కథ ఏది బాగుందో అది చూస్ చేసుకుంటారు అంతే అంతేనా సో ఇప్పుడు ఏదైనా మనకి తృప్తిని ఇవ్వాలండి ఫైనల్ గా నిద్రపోతున్నప్పుడు అబ్బా ఈ రోజు ఏదో ఒకటి మనకు నచ్చిన పని చేసాను తృప్తి ఈ ఫీల్డ్ కి వచ్చిందే మనకు నచ్చిన పని చేయడానికి ఇక్కడికి వచ్చి మళ్ళీ అందులో మనకి మనం ద్రోహం చేసుకోవడం ఎంత వరకు సమంజసం మీరు చెప్పాలి ఓకే సో అది సి అది అద్భుతమైన కథ అయితే ఇప్పుడు నేను లీడ్ రోల్ గా చేసే కథ కన్నా ఇది భారీ బడ్జెట్ సినిమా అద్భుతమైన కథ అయితే అందులో సపోర్టింగ్ రోల్ ఓకే అది స్టోరీ వీక్ గా ఉండే ఈ స్టోరీ బాగుంటే రెండు స్టోరీలు బాగున్నాయి అంటే క్వశ్చన్ అదే డేట్స్ దేనికి నేను ముందు దేనికి ఇచ్చాను దానికి చేయడం అవును డేట్స్ ఇవ్వడం కాదు రెండు కూడా ఒకటే డేట్స్ ఒకటి చూస్ చేసుకోవాలి ఒకటి వదిలేసుకోవాలి ఓకే సో బాగా ఇష్టపడతారు ఆయన్ని చూసి మీరు భరతనాట్యం కూడా నేర్చుకున్నారు సో ఊరికే చిరంజీవి గారి భరతనాట్యం ఓకే సో చిరంజీవి గారిది ఒక ఫిల్మ్ మీకు ఆపర్చునిటీ వచ్చింది మళ్ళీ చేయాలి అని అండ్ కమల హాసన్ గారిది సో ఏ ఫిల్మ్స్ చూస్ చేసుకుంటారు ఏదో చేసి ఇది పొద్దున షూటింగ్ అయితే పొద్దున ఇక్కడ చేసి నైట్ షూటింగ్ అయితే ఇందులో నేను ఎటువంటి లిటికేషన్ ఇవ్వను అండ్ ఏ ఫిల్మ్ చూస్ చేసుకుంటారు చిరంజీవి గారి సినిమాలో మీకు ఏ ఫిల్మ్ అంటే ఇష్టం మీకే ఇచ్చారా చాయిస్ కూడా ఎలాంటి సినిమా ఆయనది నాకు అందరూ ఆయన మా సినిమాలు చెప్తారు ఆయన ఒక తోప్ యాక్టర్ అనేది అంటే ఒక చంటబ్బాయి కావచ్చు ఒక రుద్రవేణ కావచ్చు యూనో ఒక ఆపద్ కావచ్చు ఒక స్వామి కృషి కావచ్చు చూడండి ఇవి ఇవి ఆయన సినిమా క్వాలిటీస్ పున్నమి నాకు కావచ్చు ఇవి అంటే చిన్నప్పుడు ఎవరికైనా గ్యాంగ్ లీడర్ ఇంద్రా నచ్చడం కామన్ బట్ ఆయన సినిమాలను ఎంజాయ్ చేయాలంటే ఇవి మెయిన్ అనేది నా ఫీలింగ్ కమల్ హాసన్ గారు ఫిల్మ్స్ అమ్మో దాదాపు అన్ని అండి ఒకటి చెప్పాలంటే చాలా కష్టం సాగర్ సంఘం సాగర్ సంఘం ఓకే యా సో చిరంజీవి గారు అంటే అంత ఇష్టం అండ్ కమల్ హాసన్ గారు అంటే అంత ఇష్టం ఓకే మాకు అర్థమైపోతుంది సో ఇంకా ఇప్పుడున్న మీ జనరేషన్ వాళ్ళలో మీరు ఎక్కువ ఎవరితో ఎక్కువ క్లోజ్గా ఉంటారు ఎవరిని ఎక్కువ ఇష్టపడతారు క్లోజ్గా ఉండమంటే అది షూటింగ్ పరంగా పరిచయం అయ్యే ఇదే కావచ్చేమో కానీ నాకు ఐ లుక్ టు ఫ్యూ ఫ్యూ యాక్టర్స్ అనే స్పేస్ స్పేస్లో అయితే కనుక స్టార్టింగ్ ఫ్రమ్ ఇప్పుడు టాలీవుడ్ నుంచి తీసుకుంటే బాలీవుడ్ వరకు కొంతమంది ఉన్న నాకు ప్రతి ఇండస్ట్రీలోనూ కొంతమంది యాక్టర్స్ నాకు చాలా ఇష్టం ఇప్పుడు ఎలా చెప్పేది ఇక్కడ మనకి నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు మహేష్ బాబు గారు వాళ్ళ తరహా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు లౌడ్ యాక్టింగ్ అంటారు కాదు ఈవెన్ ఇఫ్ ఇట్స్ లౌడ్ బట్ కన్విక్షన్ ఆయన ఉండే కన్విక్షన్ ఉంటుంది చూసారా అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంటే ఎమోషన్ నిజం అని నమ్మి చేస్తాడు ఆయన ఆ కన్విక్షన్ అదే ఆనస్టీ ఉన్నప్పుడు అది కనిపిస్తుంది ఫేస్ మీద సో అలా నాకు ఎన్టీఆర్ గారు చాలా ఇష్టం మహేష్ బాబు గారి సటలిటీస్ చాలా ఇష్టం సో ఇప్పుడున్న వాళ్ళలో అయితే అది అలా అని చెప్పచ్చు ఆ

ఓకే దానివార్ చెప్పాలంటే సార్టర్ ఈ సార్టర్ ఇస్ లైఫ్ దానిష్ అన్ఫాతమబుల్ ఓకే అంటే కొలమానం లేదు అని చెప్పడం కొలమానం లేని వ్యక్తి అన్ఫాతమబుల్ నిఖిల్ ఎనర్జిటిక్ నవీన్ చంద్ర ఫ్రెండ్ అంతేనా నాకు చాలా ఇష్టం యా చాలా అంత సో ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ యా సో ఇంకా ఇప్పుడున్న హీరోయిన్స్లో మీకు బాగా నచ్చిన హీరోయిన్ అంటే లైక్ రెడీ టు యాక్ట్ వన్ షేర్ విత్ అఫ్ కోర్స్ చాంద్రి నాకు చాలా ఇష్టం అంటే చాలా ఫ్రెండ్ అయిపోయింది కాబట్టి సో ఓకే అండ్ షీఈ్ గుడ్ యాక్టర్ సో నెక్స్ట్ మీ ఇద్దరిని చూడొచ్చా తెలియదు అది ఉంటే కథ ఉంటే అది స్టోరీ వస్తే ఖచ్చితంగా వెరీ కంఫర్టబుల్ ఫస్ట్ వర్క్ విత్ అందుకని అసలు ఎక్స్ట్రీమ్ డౌన్ టు ఎర్త్ ఒక టామ్ బాయ్ లాగే టామ్ బాయ్ ఇష్యే ఉంటుంది తను అసలు బాగా కలిసిపోతుంది అయితే వెరీ కంఫర్టబుల్ టు అండ్ ఏంటి రాకేందు మాళి ఏవైనా నిజాలు ఉంటే గనుక వాటికి సంబంధించి ఏమైనా బ్యాడ్ గా టాక్ ఉంటే ఖచ్చితంగా ఈయన ఎంటర్ అయిపోయి చెప్పేస్తాడు అది కాదు ఇది అని చెప్పి నిజం మీది కాకపోయినా మీరు ఇంటర్ఫియర్ అయ్యి అక్కడ ప్రాబ్లమ్ ని అవుట్ చేయడం లేదంటే నిజా నిజాలు చెప్పడం లాంటివి చేస్తారు చాలా స్ట్రైట్ ఉంటారు అని చెప్పి ఇలా ఎందుకు అలాంటిది ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పటి నుంచి వచ్చింది అది జరిగింది ప్రాజెక్ట్ జెడ్ అనే సినిమాకి సందీప్ కిషన్ బ్రదర్ సో యా అది ఒక చాలా తప్పండి ఏదైతే జరిగిందో నేను ప్రత్యక్ష సాక్ష్యం కాబట్టి నేను చెప్తే కింద కమెంట్స్ లో కూడా నన్ను చాలా మంది తిట్టారు చూస్తే నన్ను తిట్టే వాళ్ళు అంటే నేను ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాను రా నేను ఇదిరా అని చెప్పినా కూడా ఇంత ఫూలిష్ ఉంటారండి జనాలు నాకు అర్థం కాలేదు అంటే ఏది నిజ నిజాలు తెలుసుకోకుండా వాళ్ళు మాట్లాడడం ఏంటో నాకు అర్థం కాలేదు జరిగింది ఏంటంటే అంటే ఆ ప్రొడ్యూసర్ గారు నేను పేరు కూడా మర్చిపోయిన ఆయన గుర్తు కూడా లేదు సో ఆ ప్రొడ్యూసర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన తమిళ్ వాళ్ళకి డబ్బులు చేయలేదు కానీ సెన్సార్ కి ఒక కాపీ ఇవ్వాలి ఫస్ట్ ఆ సెన్సార్ కంటే ఇప్పుడు సందీప్ తను షూటింగ్స్ లో బిజీగా ఉంటే నేను తన కోసం ట్రాక్ చెప్పాను డబ్బింగ్ తను విని చెప్పడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది టైమ్ సేవ్ చేయొచ్చు సెన్సార్ కూడా కాపీ వెళ్ళిపోతుంది అని చెప్పి నేను తనకి డబ్బింగ్ ఒక ట్రాక్ లాగా చెప్పాను ట్రాక్ వాయిస్ లాగా ఇచ్చాను నేను ఇస్తే ఆ కాపీ నేను ఏదో డిస్ట్రిబ్యూటర్ కి చూపించుకుంటా అని తీసుకెళ్ళిపోయి అదే రిలీజ్ చేశాడు సందీప్ వచ్చి ఫైవ్ డేస్ రామాయణలో డబ్బింగ్ చెప్పాను నాతో పాటు సౌండ్ ఇంజనీర్ వేణు ఆయన కూడా ఉన్నాడు సాక్ష్యం సో ఫైవ్ డేస్ డైలీ షూటింగ్ తర్వాత ఈవినింగ్ వచ్చి డబ్బింగ్ చెప్పారు సందీప్ చెప్పే ఆయన వెళ్ళి ఆయన వాయిస్ పెట్టకుండా సెన్సార్ లో వాళ్ళెవరికి డబ్బులు ఇవ్వాలి వీళ్ళందరికి ఎవరికి ఇవ్వకుండా ఆయన ఇది డైరెక్ట్ గా రిలీజ్ చేశారు ముందు నేను నా ట్రాక్ వాయిస్ నేను అప్రూవ్ చేసింది కాదు నా పర్మిషన్ లేకుండా నా వాయిస్ అక్కడ వాడేసుకున్నారు ప్లస్ సందీప్ ఎవరైతే తను ఒరిజినల్ గా డబ్బిలు చెప్పుకున్న వాయిస్ తనకంటూ ఒక ఇమేజ్ ఉంది కదా తన వాయిస్ మీద తన ఒక ఇన్ని రోజులు సినిమా చేస్తే నా తన వాయిస్ తప్ప నా వాయిస్ వేయడం తనకి ఇమేజ్ ఇష్యూ వస్తుంది అదొకటి అండ్ డబ్బులు పే చేయకుండా రిలీజ్ చేయడం అనేది ఇంకో బూత్ సో దిస్ ఇస్ నాట్ ఎథికలీ రైట్ అన్నాను

దానికి నేనే రైటర్ దానికి నిత్యానందన్ గారు డబ్బింగ్ చెప్పుకోవడానికి వచ్చారు తర్వాత స్క్రీన్ కూడా షేర్ చేసుకుంటారేమో చూడాలి ఇష్టమైన యాక్ట్రెస్ తో యా ఇందాక మీరు చెప్పినట్లు యాజ్ ఆఫ్ యూర్ వర్డ్స్ నిజంగా సోషల్ మీడియా అనేది ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ప్రజెంట్ సినారియోలో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ఉంటుంది కాబట్టి ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు కామెంట్స్ చేసుకుంటున్నారు సో అవి మనం ఎలాగో మీరు యాజ్ అన్ యాక్టర్స్ పట్టించుకోకూడదు పట్టించుకోరు కూడా అది పక్కన పెడితే నిజంగా నిజా నిజాలు తెలుసుకోకుండా మాట్లాడేస్తూ ఉంటారు స్వగ్ ఇది వెనల్ కంటి గారు మీ ఫాదర్ గురించి కూడా ఇప్పుడు ప్రజెంట్ ట్రోలింగ్స్ అవి నడుస్తున్నాయి సో ఆయన ఉండుంటే మేబీ ఆన్సర్ చేసే లేదంటే ఆయన ఒక దివ్య దృష్టితో ఆయన ఒక ఎక్స్పీరియన్స్ తో వదిలేసే వాళ్ళేమో నవ్వి ఊరుకునే వాళ్ళేమో తెలియదు బట్ యాజ్ అ సన్ మీరే ఎలా తీసుకుంటారు ఆయనకి నవ్వి ఊరుకునేంత ఉదార్త స్వభావం ఉండొచ్చు కానీ బట్ జరిగింది తప్పు అన్నప్పుడు మనం అట్లీస్ట్ ఒక వాయిస్ దానికి ఇవ్వడం మన ధర్మం అనేది నేను ఫీల్ అవుతాను అంటే ఇప్పుడు చాలామంది మీడియా వాళ్ళకి మినిమం ఉండాలండి వాళ్ళకంటూ ఒక ఎథిక్స్ ఉండాలి ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉండాలని నేను నమ్ముతాను ఏదో వ్యూస్ కోసం వాటి కోసం అలా ఇష్టానికి ఒక వ్యక్తి అది ఒక గొప్ప రచయిత సొసైటీలో ఒక మంచి పేరున్న వ్యక్తి అందరూ అందరి దగ్గర అజాత శత్రు అని పేరు తెచ్చుకున్న ఒక గొప్ప మహాను మహామనిషి అలాంటి వ్యక్తి గురించి ఇలా ఎలా అండి మీడియా వాళ్ళు అట్లా చేస్తారనేది నాకు చాలా తప్పుగా అనిపించింది అంటే ఆయనకి మద్యపాన వ్యసనం వల్లే ఆయనకి ఉన్న చాలా వ్యసనాల్లో ఇదొకటి ఏం తెలుసండి ఆయన వ్యసనం అనేది దేని జూదం ఆయన చా జోలికే వెళ్ళలేదు పరస్త్రీ వ్యామోహం లేదు నేను ఇందాక చెప్పినట్టు అందరినీ అమ్మాని సంబోధిస్తారు సో అలాంటిది మందు అంటే ఓకే సోషల్ డ్రింకింగ్ ఉండేది కానీ అండ్ ఈ స్టాప్ ఇట్ ఆల్సో లాంగ్ బ్యాక్ ఆయన ఆపేశారు కూడా సో వీళ్ళకి ఏం తెలుసు వీళ్ళు ఏమన్నా వచ్చి చూసారా మాతో పాటు ఉన్నారా మా ఇంట్లో ఎలా ఎలా తెలుసండి ఎలా చేస్తారండి ఇట్లాంటివన్నీ సో అది చాలా తప్పు సో నేను మీడియా వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నాను అండి దయచేసి నిజానిజాలు తెలుసుకొని ఒక విషయం గురించి కమెంట్ చేయండి ఒక వ్యక్తి గురించి కమెంట్ చేయండి అది అనవసరంగా మీ వ్యూస్ కోసం ఇలా దిగజారడం మీకు సభ్యత అనిపించుకోదని నా ఇది నా అభిప్రాయం ఎలా ఎలా ఫీల్ అవుతారు కదండి ఇంక ఇంకేం చేస్తారు అది ఇలాంటి థ్యాంక్ యూ ఆ క్వశ్చన్ అట్లీస్ట్ అడ్రస్ చేసినందుకు ఇది తెలియాలి అట్లీస్ట్ అలా ఇష్టానికి చాలా చీప్ చీప్ ట్రిక్స్ అండి ఈ వీడియోస్ చూస్తే మీరు షాక్ అవుతారు ఏంటండి వాట్ ద హెల్ ఇస్ దట్ వ్యూస్ సంపాదించుకోవడానికి ఇష్టానికి ఇట్స్ నాట్ ఫేర్ అండి ఇట్స్ డెఫినెట్ అండ్ దట్టు లేని వారి గురించి మాట్లాడటం ఇంకా పరమభూత్ ఉన్నప్పుడు మా మాట్లాడే ధైర్యం లేకే కదా ఒక మనిషి పోయిన తర్వాత మాట్లాడటం సో ఇట్స్ వెరీ చీప్ థింగ్ టు సో అన్నయ్య గురించి మాట్లాడాలంటే సో అన్న ఇద్దరు కూడా రామ లక్ష్మణుల లాగా అని చెప్పి మాకు తెలుసు సో ఎలా ఉంటుంది ఇంకా స్పెషల్ బాండింగ్ ప్రతిదీ షేర్ చేసుకుంటారా లేకుంటే ఇండివిజువల్ గా తీసుకుంటూ ఉంటారా కొన్ని విషయాల్లో చెప్పకుండా ఓకే ప్రతిదీ అంటే నాన్నగారు ఫాదర్ అయితే నాకు అన్నయ్య టు గైడ్ మీ ఇన్ ఎవ్రీ ఎవ్రీథింగ్ ఐ డూ నేను ఏ డౌట్ ఉన్నా ఫస్ట్ ఫోన్ తనకే వెళ్తుంది ఏం చేద్దాం నేను ఎలా ఎలా ఎలాగెలా అని గుడ్డో బ్యాడ్ ఎనీథింగ్ ఏ దాపరికాలు లేవు మా ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు ఏ విషయంలోనూ లేదు సో ఇది ఇలాగే ఉంటుంది కూడా నాకు తెలుసు అదే ఎవరో మా అంకుల్ కూడా ఎంవి రావంకుల ప్రొడ్యూసర్ ఆయన సో ఆయన కూడా అడిగినప్పుడు ఎరా నువ్వు రాముడువా లక్ష్మణుడువా అంటే లక్ష్మణ్ అన్నాను అంటే ఎందుకు అడిగారు రా ఈ క్వశ్చన్ చెప్పుకోను నాకు అర్థమైంది రాముడు అయితే నాన్న మాట వింటారు లక్ష్మణ్ అయితే అన్నమాట వింటాడు అన్న అంతే కదా అన్న సో సో మీరు నాన్నగారి పాటలు చూస్తూ వింటూ పెరిగారు సో ఆయన రాయడం కూడా మీకు తెలుసు అంత సో నాన్నగారు రాసిన అన్ని పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట క్వశ్చన్ నాకు అందరికీ నీ కూడా చెదిరింది స్టార్టింగ్ లైన్స్ పాడతారు కానీ లాస్ట్ లో క్లైమాక్స్ లో ఇంకో వర్షన్ వస్తుందండి తమిళ్ లో ఏదైతే ఉందో అన్నిటికీ ఒకటే వర్షన్ ఉంటుంది తెలుగులో ఈయన నాలుగు సార్లు వస్తుంది సిచ్యువేషన్ నాలుగుకి నాలుగు పాటలు రాశారు ఈయన కథన్ కథని చెప్పారు అందులో సో అది తమిళ్ లో కూడా చేయలేదు ఒరిజినల్ లో కూడా అంత లేదు ది ద త్రూ ఇస్ రైటింగ్ అనేది అందుకే చెప్తాను అంత ఇవ్వాలి అంత ప్రాణం పెట్టి చేసే వ్యక్తి ఆయన సో సో నాకు ఆ పాట అందుకే లాస్ట్ చరణం సినిమా అయిపోతున్నప్పుడు వచ్చే పాయింట్ అది ఓ ఓ చుక్క రాలింది జ్యోతి మిగిలింది కథ ముగిసింది కథ ముగిసింది కథ ముగిసింది మరణం లే కాలం తోడై కదిలాడు కథగా తానే మిగిలాడు మరణం లేని నాయకుడు మదిలో వెలుగై వెలిశాడు ఓ రాలింది కన్నీరు మిగిలింది ముగిసింది 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 అందులో ఒక కొన్ని లిరిక్స్ అయితే నిజంగా నాన్నగారి కోసం అన్నట్లే ఉన్నాయండి కానీ ఇక్కడ మాత్రం కథ ముగియలేదు ముగియదు కూడా సో ఆయన పాటలతో ఆయన మాటలతో ఎప్పుడు మనతోనే ఉంటారు మాతోనే ఉంటారు సో మీరు పాడిన పాటల్లో మీరు రాసుకున్న పాటల్లో ఒకటి మీకు బాగా ఇష్టమైనది నా పాటలు ఉంటాయి ఉన్నాయి ఈ మూడు నుంచి తక్క నాకేమి రాలేదు అంటే ఆ ట్రిప్ లో ఉండి నేను సో నాకు ఇష్టమైన పాట పాడేయండి మనసు పలికి అందాల రాక్షసి ఓకే గుండెలో పెదలని కాల్చుమంటే ప్రేమ రగిలినా సెగలనే అర్పునది ప్రేమ ఆది అంతము లేని పయనం ప్రేమ వేకువై చేరులే చీకటింట్లో ప్రేమ విశ్వమంతా ఉన్న ప్రేమ ఇరుకు ఎదలు దాచగలమా మనసు పలికే భాష ప్రేమ మౌనమడిగే బదులు ప్రేమ మరణమైన తోడు ప్రేమ మనకి జరిగే మాయ ప్రేమ మనకి జరిగే మాయ ప్రేమ ఇష్టమైన సాంగ్ ఉంటే ఇంకా వినాలి అని ఉ సో మార్వల్ అంతం అని అవెంజర్స్ ఎండ్ గేమ్ కి మార్వల్ వాళ్ళు ఇక్కడ వాళ్ళ ప్రమోషన్స్ కోసం రేమన్ సార్ చేత ఒక సాంగ్ చేయించుకున్నారు దానికి తెలుగు వర్షన్ నేను రాసాను సో అది రేమన్ సారే పాడారు కానీ అది రిలీజ్ అయిన తర్వాత జనసేన పార్టీ కోసం చాలా మంది దాంతంగా వాడుతున్నారు సో అది ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి పాట రాసినట్లే సో ఇప్పటికి చాలా మంది మెసేజ్ చేసి అది చాలా మాకు స్ఫూర్తిదాయకంగా ఉంది చాలా జోషిస్తుంది ఈ పాట అన్నట్టు చెప్తూ ఉంటారు సో మా కోసం అంతులేనియా అంతరిక్షమే దాటి శూన్యంలో కనిపించే ఓ గమ్యం లోకమున్నను లేకపోయినను మా పయనం భయమే దాటి బదులే చెప్పే నీ సమయం చరిత్రలన్నీ తిరగరా స్థితిగతుల్ని మార్చివే విశ్వసించు విశ్వముందిరా నిష్క్రమించ నేడు నిర్ణయించుకోరా న్యాయమేదో నిర్వచించరా నువ్వు లేవలేక లేచినప్పుడే విజేత ఓటమేగ గెలుపు మార్గం వెన్ను చూప బోగు ముళ్ళబాటలున్న ప్రాణమంత పిడికిలవ్వగా సాగిపోధీరా గెలుపే మనదిరా ధైర్యం నిలుపరా ధైర్యం నిలుపరా ఆగేది లేదు ఎదురే అడ్డే మున్న ఆగేది లేదు ఎవరా పాలనుకున్నా ఆ సూపర్ నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే కొంతమంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి డిసప్పాయింట్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు అంటే నాకు ఆపర్చునిటీ రావట్లేదు నాకు ఛాన్స్ రావట్లేదు అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అయ్యేలా ఉంది ఆగద్దు ఆగడానికి అక్కడ ఎదురు ఎస్ ఎగ్జాక్ట్లీ సో సూపర్ అండ్ విజిల్ సినిమాలో కూడా మీరు ఒక విమెన్ కి సంబంధించి రాసిన సాంగ్ అయితే నిజంగా ఫెమినిస్ట్ అని చెప్పడానికి కాదు కానివ్వండి నిజంగా అంత బాగా నచ్చేసింది సో ఎలా అంటే అంత ఫీల్ అయ్యారా ఫస్ట్ నుంచి నాన్నగారి ద్వారా మీకు వచ్చింది రెస్పెక్ట్ అనేది సో ఎంత ఫీల్ అయితే అంత మంచి అవుట్పుట్ పుట్ అయ్యింది ఐ ఎమ్ బిలీవర్ ఆఫ్ హెమ్యూనిజం అంటే ఇప్పుడు ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు సమానత్వం అనేది రావాలి ఇప్పుడు ఆధిపత్యం మగవాడి చేతిలో ఉండకూడదండి ఏ ఒక్క సొసైటీలోనే అలా ఉండకూడదు బ్యాలెన్స్డ్గా ఉండాలని లైఫ్లోనే బ్యాలెన్స్ కావాలన్నప్పుడు ఒక ఆడమగమజి కూడా అంతే ఉండాలి సో అలా ట్రీ ఇల్ ట్రీట్ చేస్తున్న ఒక సిట్యువేషన్ నాకు నిజంగా ఆ సిట్యువేషన్ చాలా కళ్ళు చెమర్చేంత అనిపించి నేను ఏదో ఫీలే రాశాను అది సో అదొక మంచి పాట అది కొంచెం మాకోసం మాని 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 దారుణి ధారుని మాని 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 దారుణి ధారుని స్థితిని మార్చే క్షణికాశం గతిగా మిగిలే తీర నిశోకం మూర్ఖం ద్వేషం సహిసరుణీ తనువే దహించ మగనీ లోకం పంచుకున్నాం మౌనం అనుభాషే నేర్చుకున్నాం స్వేచ్ఛే తొడిగే సంఖ్యలా అలవాటవుతున్న విధిదా మానిని మానిని మాని దారుణీ దారుణి మాని రొమ్ముల రూపమల్లె స్త్రీ మనస్సు ఉంటేనే మగవాణి చూపు దాని వైపు మళ్ళుతుందా నదులకి మా పేరునిచ్చి పూజించే మీరే అమ్మని మరిచారా చెరిచారా అశ్లీల చూపులతో చెడు స్పర్శల తాకిడితో మగజాతి మాసినద మృగతృష్ణే తీరనిద మగతనము మీసమును తిప్పుటలో కనబడదు స్త్రీ జాతిని గౌరవించు చేతలలో ఉంది అది నిజంగా తొడలు కొట్టుకొని మీసాలు తిప్పడంలో మగతనం లేదు నువ్వు స్త్రీని ఎక్కడ నువ్వు గౌరవిస్తున్నావో అక్కడ దేవతలు తిరుగుతారని శాస్త్రంలో ఉన్నట్టు నువ్వు ఒక అమ్మాయిని రెస్పెక్ట్ చేస్తే చాలు అప్పుడు నువ్వు ప్రాపర్ మగాడివి అంతే నా దృష్టిలో అయితే అంతే వావ్ సూఫర్ థ్యాంక్ యూ సో మచ్ రాకేందు మౌలిక్ గారు సో ఇప్పటి వరకు చాలా బాగా చాలా రకాలుగా మిమ్మల్ని చూసేసాము సో ఫర్దర్ని ఎలా చూడబోతున్నాం మిమ్మల్ని ఏ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి రాకేందు నుంచి యాక్టింగ్ పరంగా అయితే హాఫ్ స్టోరీస్ అనే ఒక మూవీ అది ఒక హారర్ ఫిలమ్ కక్కన్ పేరు మచ్ సుందరి అనే సినిమా ఒకటి కాదల్ అనే సినిమా ఒకటి వీటన్నిటిలోనూ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశాను ఆరంభం అనే ఒక మినీ మూవీ చేశాను అది యూట్యూబ్ లో మొన్న మొన్న వచ్చింది ఆ టీమ్ తోనే ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్ ఈ థర్టీ మినిట్ ఫిల్మ్ అయితే ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్ క్రాంతి అనే సినిమా చేస్తున్నాను అది మొత్తం కాకినాడ నేపథ్యంలో జరిగే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఈ గెటప్ దానికోసమే ఈ గెటప్ సో ఇది ఇవన్నీ యాక్టింగ్ పరంగా రాబోయే ఫిల్మ్స్ ఇది కాకుండా రైటింగ్ పరంగా కార్తీక్ గారి నెక్స్ట్ సినిమా సుల్తాన్ అని ఖైదీ ప్రొడ్యూసర్స్ ఖైదీ రాసిన తర్వాత నాకు ఈ ఇది ఇచ్చారు సో సుల్తాన్ అనే సినిమా అది అది ఒక రైటింగ్ ప్రాసెస్ లో ఉంది ఇది కాకుండా పాటలు చాలానే ఉన్నాయి రావాల్సినవి ఇంకా అది ఒక్కొక్కటి వస్తూ ఉంటే చూడండి సో ఎలా అంటే ఇన్నిటిని బ్యాలెన్స్ చేయడం కోసం ఏమన్నా రిలాక్సేషన్ కోసం ఏదైనా ప్లేస్ ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చోవడం ఇలాంటివి ఉంటాయా నాకు యాక్టింగ్ తాలూకు రిలాక్సేషన్ రైటింగ్ రైటింగ్ తాలూకు రిలాక్సేషన్ సింగింగ్ సో దేనికి దానికి ఆపోజిట్స్ అంతేనా సూపర్ సూపర్ ఏదైనా చెప్పారా సో లిస్టర్ మళ్ళీ ప్రూవ్ చేశారు సో థ్యాంక్ యూ రాకేంద్ర మౌలి గారు దట్ వాస్ రియలీ నైస్ టాకింగ్ విత్ యు థ్యాంక్ యూ సో మచ్ చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు ఇంత చిన్న వయసులోనే ఇన్ని డిపార్ట్మెంట్స్ లో ఇన్ని రంగాల్లో మీరేంటో చాటుకుంటూ పోతున్నారు సో ఇలానే వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎన్టీవీ ప్రేక్షకులకి అండ్ ఇట్ వాస్ అ రియలీ గుడ్ ఇంటర్వ్యూ ఐ రియలీ ఎంజాయ్ టాకింగ్ టు యూ సో థ్యాంక్స్ యూ థ్యాంక్ యూ ఫర్ ది ఎన్టీవీ అండ్ టీమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ది ఆడియన్స్ ప్లీజ్ సపోర్ట్ అస్ థ్యాంక్ యూ రైట్ సో చూశారు కదా ఇది మల్టీ టాస్కర్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ రాకేంద్ర మౌలితో స్పెషల్ చాట్ కీప్ వాచింగ్